Tama Sitar, this thing is making us nervous and anxious. You know, I can imagine what it is doing for you with long careers in front of you. Like all things good and bad, this also will pass. Well, let me just give you the bright side and then the CBN Garu will take over. See, you are all worried about looking at these numbers, but look at the one of the worst affected countries. Italy has a population of 66 million. It has less than 200,000 cases. So your chance of not getting it is 99.7%. The death rate of 15% means your chance of staying alive is 99.96%. Pretty good odds compared to when you're driving on the highway or even taking an injection of penicillin. Many things that you do are a lot more risky. Thank you very much, and I'll turn it over to Jairam Garu for introduction of that. Jairam Garu, please take over. Jairam Garu, I'm talking to you. Lera? You're asking. Be there and then. Namaskaram, sir. Jairam and Jairam Komati. Jairam Chapandi. Kariya. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కరోనా వైరస్ సందర్భంగా మనందరితో ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఉద్దేశించి మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారు మనకి కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేయటం అనేది కూడా మనందరం కూడా చాలా అదృష్టవంతులు. ఆయన జూమ్లో మనతో మాట్లాడతారు అని వెంటనే ఆల్మోస్ట్ 1000 పీపుల్ కేమ్ ఫార్వర్డ్ టు జాయిన్ దిస్ కాల్. ఆల్మోస్ట్ 1000 పీపుల్ ఈ కాల్లో ఉన్నారు అంటే మనందరికీ ఆయన మీద ఉన్న అభిమానం, ఆయనకి రాష్ట్ర ప్రజలన్నా తెలుగు జాతి అన్నా ఉన్న గౌరవానికి నిదర్శనం అని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. ఇక రవి గారు చెప్పినట్టయితే ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది. అగ్రరాజ్యం అనుకున్న అమెరికా లాంటి దేశంలో రోజుకి 2000 మంది మృతి చెందటం అనేది ఎప్పుడు మనం ఊహించని పరిణామం. ఇలాంటి సమయంలో మన భారతదేశం, మన భారతదేశం నుంచి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రవాస ఆంధ్రులను దృష్టిలో ఉంచుకొని మన ప్రతిపక్ష నాయకులు మనందరికీ అత్యంత ప్రీతిపాత్రుడైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కాల్ ఏర్పాటు చేయటం అనేది మనందరం కూడా గర్వించాల్సిన అవసరం. ఇలాంటి టైంలో అలాంటి ముఖ్యమంత్రి ఉన్నట్లయితే మనకు రాష్ట్రం కూడా మనం ధైర్యంగా ఉండి ఉండేవాళ్ళం. ఈరోజు ఈ కరోనా పరిస్థితిని చూస్తే మనకి మన దేశాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఈ కరోనా గన ఒక రకంగా వ్యాపించింది అంటే దాన్ని తట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఒక కార్యదక్షత, ఒక దీక్ష ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, మనం కూడా ఈరోజు సంతోషంగా సంతృప్తిగా ఉండగలిగే వాళ్ళం. అయినప్పటికీ ఈ మహమ్మారిని అందరం కలిసి ఛేదించాల్సిన అవసరం ఉంది. అలానే మనం కూడా ఎన్ఆర్ఐగా, మనం చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అనండి, తెలుగు వారిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో. దానికి బాబు గారి డైరెక్షన్లో ఆయన ఏం చేయమన్నా చేయటానికి మనందరం కూడా సంసిద్ధంగా ఉండి మనం ఈ కరోనా విపత్తుని ఇంచి బయటపడటానికి మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర మన వంతు ఆర్థిక సహాయం కానీ మన వంతు సహాయం మనం చేసే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని ఈరోజు ఈ అవకాశం ఇచ్చి మనందరితో మాట్లాడటానికి బాబు గారు రావటం అనే దానికి ముందుగా బాబు గారిని అభినందిస్తూ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. వివిధ దేశాల నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమందికి సాయంత్రం, కొంతమందికి మార్నింగ్, కొంతమందికి ఆఫ్టర్నూన్ ఇది. అందరికి కూడా అభినందనలు. ఒక క్లిష్ట సమయంలో ఇప్పటికే మీరు చూస్తే ఇండియాలో కూడా లాక్డౌన్ 1 పూర్తి చేసుకొని లాక్డౌన్ 2కి ఎంటర్ అయ్యాం. అదే సమయంలో ఇప్పుడు మీ అందరితో ఒకసారి మాట్లాడాలి, ఒకసారి మనం కూడా ఐడియాస్ని షేర్ చేసుకోవాలి,
ఒక కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు పరామర్శించుకున్నప్పుడు కొంత ధైర్యం కానీ అదే మరి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, అవన్నీ షేర్ చేసుకుని ఏ విధంగా మనం అమలు చేయగలుగుతా చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాం. మన వాళ్ళు మనం చూస్తే ఆల్ ఓవర్ ది వరల్డ్ 25 లక్షల నుంచి 30 లక్షలు తెలుగు వాళ్ళు వివిధ దేశాల్లో ఉన్నారు. ఒకప్పుడు ఇప్పుడు కూడా గర్వపడుతున్నాం, మీరు వివిధ దేశాల్లో ఉండి మీకంటూ ఒక ప్రత్యేకత టెక్నాలజీలో కానీ లేకపోతే మీ నాలెడ్జ్లో కానీ మీరు ముందుకు పోగలిగారు. అదే సమయంలో ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కానీ మీరు కానీ అందరం కూడా కొంత భయపడడం అంటే మరీ సైకలాజికల్గా భయపడిపోవడం కాదు, ఒక విపత్తు వచ్చినప్పుడు దీన్ని సమర్థవంతంగా తెలివితేటలతో ఎంత డ్యామేజ్ తగ్గించుకోగలుగుతావు తగ్గించుకోగలిగితే భవిష్యత్తుకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే నేను ఎన్నికలైన తర్వాత మనం కూడా అపోజిషన్లో ఉన్న సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే సిబిఎన్ ఫౌండేషన్ పెట్టి ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. ఇది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో ఒక కాన్సెప్ట్ ఎట్లా తీసుకున్నానంటే చాలామందికి నాలెడ్జ్ ఉంది, చాలామందికి టెక్నాలజీలో మనం ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నాం. ఇప్పుడు మీ అందరితో ఒకసారి మాట్లాడాలనుకుంటే ఒకప్పుడు వీడియో టెలికాన్ఫరెన్స్ మాట్లాడేవాళ్ళం, ఈరోజు జూమ్ వచ్చిన తర్వాత ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకోవాలంటే ఒక జూమే కాదు అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి, మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకనే ఊబరైజేషన్ కాన్సెప్ట్ కింద టెక్నాలజీ నాలెడ్జ్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేసి పబ్లిక్ పాలసీలు కానీ అదే సమయంలో కామన్ గుడ్ కోసరం సొసైటీ బాగు కోసం ఏం చేయగలుగుతారో చేయడం కోసం ఇంటిగ్రేషన్ చేయాలని ఆలోచన చేశాను. ఇప్పుడు చాలా ట్రస్ట్లు ఉన్నాయి, కొన్ని ట్రస్ట్లు హెల్త్ పైన, కొన్ని ట్రస్ట్లు ఎడ్యుకేషన్ పైన, కొన్ని ట్రస్ట్లు డ్రింకింగ్ వాటర్ ఓవరాల్ వెల్ఫేర్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ నాలెడ్జ్ అనేది అబండెంట్గా ఉంది, టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, ఈ రెండు ఇంటిగ్రేట్ చేసి ఎక్కడికక్కడ పబ్లిక్ పాలసీని తయారు చేయగలిగితే అదే సమయంలో ఒక సోషల్ ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో దీనికి శ్రీకారం చుట్టాం. అయితే అదే సమయంలో కరోనా వైరస్ వచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ పైన ఫైట్ చేయడం కోసం ఎవరైతే ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. ఉదాహరణకి ఇప్పటికే చాలా జూమ్ కాన్ఫరెన్స్ తీసుకోవడం, అందరు ఆలోచన తీసుకోవడం, మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లెటర్ రాశాను, అందులో 10వ తారీఖు రాశాను. నేను మెన్షన్ చేసింది ఇది టచ్ పాయింట్స్ ఎక్కడున్నా అక్కడి నుంచి ప్రమాదం వస్తూ ఉంది, ఎంతవరకు టచ్ పాయింట్స్ తగ్గించగలిగితే అంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. ఇండియా ఇప్పుడు బిగినింగ్, మీరు ప్రధానమంత్రి చేసిన ఒక మంచి కార్యక్రమం చూస్తే ఇమ్మీడియట్గా ఈ ప్రాబ్లం వస్తానే క్వారంటైన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, ఆ తర్వాత లాక్డౌన్కి వెళ్ళాడు, దానివల్ల కేసెస్ అన్నీ కూడా తక్కువ గ్రో అవుతున్నాయి కానీ గ్రో అవుతున్నాయి. ఈ రోజుకి మీరు చూస్తే ఇండియాలో కూడా 14378 కేసులు వచ్చాయి, దగ్గర 480 మంది చనిపోయారు, ఒక 1990 మంది రికవర్ అయ్యారు. గ్లోబల్ కండిషన్ ఇంకా బ్యాడ్గా ఉంది, 22,59,000 కేసులు వచ్చాయి ఇప్పటికీ. అందులో కూడా చూస్తే 1,54,694 మంది చనిపోయారు, ఇంకొక పక్క 5,78,000 మంది రికవర్ అయ్యారు. కంట్రీస్ అన్నీ కూడా ఏవైతే చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, ఇప్పుడు ఆల్ బెస్ట్ బ్రెయిన్స్ ఆర్ ఇన్ అమెరికా. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏ ఇన్నోవేషన్ జరగాలన్నా టెక్నాలజీ కానీ ఇంకోటి కానీ ఒక అగ్రదేశంగా ఉండే అమెరికాలో మీరు ఒకసారి చూస్తే ఈ ఇష్యూని హ్యాండిల్ చేయలేకుండా ఈరోజు మేజర్ క్యాజువాలిటీస్ అక్కడనే జరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి 37,000 మంది చనిపోయారు, ఆ తర్వాత స్పెయిన్ 20,000,
ఇటలీ 22,000, ఫ్రాన్స్ 18,000, యూకే 15,000, జర్మనీ ఒకటే 4,300. ఈ కంట్రీస్లో చూస్తే జర్మనీ హెల్త్ సిస్టమ్ కానీ వాళ్ళు తీసుకునే చర్యల వల్ల క్యాజువాలిటీస్ తగ్గించగలుగుతున్నారు. 1,32,000 కేసులు వచ్చినా కూడా క్యాజువాలిటీస్ చూస్తే 4,352 వచ్చాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అంటే దీని మీద నేను ఒక లెటర్ రాస్తూ దేశంలో కూడా 3 జోన్లుగా డివైడ్ చేయాలి. గ్రీన్ జోన్ ఒకటి, ఎక్కడైతే కేసులు లేవు ఒకటి, 2 ఆరెంజ్ జోన్ తక్కువ కేసులు ఉండే జిల్లాలు, రెడ్ జోన్ ఎక్కువ కేసులు ఉండే జిల్లాలు డిక్లేర్ చేసి దీన్ని ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేయాలని ఒక లెటర్ రాశారు. వారు కూడా అనేక మీటింగ్లు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు, ఇదే కాన్సెప్ట్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో మా ఇక్కడ ఆరోగ్య సేతు ఒక యాప్ కూడా డెవలప్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఆంటర్ప్రినర్ ఒక అతను గూగుల్ ఇండియా ఇది తయారు చేశారు. అప్పట్లో ఫౌండరు, కో ఫౌండర్ ఇక్కడ ఇండియాలో. అతను మొన్న ఈ ప్రోడక్ట్ తయారు చేసి ఇది చేశారు. బ్లూటూత్తో ఏ విధంగా అయితే ఒక పాజిటివ్ కేసు వస్తే ఐడెంటిఫికేషన్ ఎవరెవరు కలిశారో ఐడెంటిఫై చేయడం కోసం ఒక ప్రొసీజర్ పెట్టడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెట్టి ఎవరికైనా డౌట్ వస్తే సెల్ఫ్ అసెస్మెంట్ కింద నేరుగా కాంటాక్ట్ చేస్తే మనం ఇచ్చే క్వశ్చన్స్ బట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి ఒక డౌట్ఫుల్ కేసు ఉంటే అవన్నీ చెప్పడం, సో దట్ అవన్నీ చెప్పిన తర్వాత ఏ విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనో అవన్నీ చేయడం. 2, 3వది ఎక్కడన్నా కొన్ని కేసులు వస్తే ఆ కేసులని ఐడెంటిఫై చేసి ఆ రెడ్ జోన్స్ పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో తీసుకోవడం కోసం ముందుకు పోయారు. ఈరోజు కూడా సాయంత్రం కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను మళ్ళీ ఈ ఫోరంలో. ఇప్పుడు కూడా మేము ఆలోచించింది ఇంకా ఇండియాలో కూడా ఇప్పుడు మొన్నటి వరకు 3 డేస్లో డబుల్ అయ్యేది, ఇప్పుడు 6 డేస్లో డబుల్ అయ్యే పరిస్థితి స్లో డౌన్ అయింది, కానీ నెంబర్ పెరిగింది. ఈ నెంబర్ ప్రకారం మనం చూసిన రాబోయే రోజుల్లో ఒక 50-60 వేలు ఇంకొక 15,000 లాక్డౌన్ అయ్యేది పెరిగే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఇంకా ప్రమాదం వస్తుంది. కొన్ని కొన్ని స్టేట్స్ అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, ఈవెన్ ముంబై కానీ, ఢిల్లీ, ఈవెన్ తమిళనాడు, ఇవి ఎక్కువ కేసులు వచ్చాయి. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో కూడా మీరు చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్, అదే మరి తెలంగాణ, ఇక్కడ కూడా కేసులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇండియాలో హ్యాండిల్ చేసిన అన్ని కేసుల కంటే కూడా కేరళ బాగా హ్యాండిల్ చేయగలిగారు. వాళ్ళు ఏం చేశారు, నెంబర్ ఆఫ్ టెస్ట్లు పెంచారు. టెస్ట్లు పెంచడానికి క్వారంటైన్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఆల్ ఎసెన్షియల్ సర్వీసెస్ డోర్ డెలివరీకి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడైతే కేసు వచ్చిందో ఆ కేసు వస్తానే ఆ ఏరియా అంతా కూడా ఇచ్చేసి ముందు లాక్డౌన్ చేసి ఆ ఏరియాలో ఎవరు ఎక్కడికి మూవ్ కాకుండా చేస్తూ 14 డేస్ ఇంక్యుబేషన్ టైం పెట్టుకొని అక్కడ నుంచి ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని ఇంటికే డోర్ డెలివరీ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. అది చాలా వరకు బెటర్గా ఉంది అందరికంటే, అన్ని స్టేట్స్ కంటే. ఫస్ట్ కేసు వచ్చింది కేరళలో వచ్చిన, ఇప్పటి వరకు 3 డెత్ లేనాయి. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో బాగా పెరిగే పరిస్థితి వచ్చింది, 480 డెత్స్ వచ్చాయి. ఇది ఇంటర్నేషనల్ కూడా సేమ్ ఉంది. ఒక 45 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు 14.4%, 60 ఇయర్స్ పైన ఉండేవాళ్ళు 60 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు 10.3, 75 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు 33.1, 75 అబోవ్ ఉంటే 42% చనిపోతున్నారు. అంటే ఏజ్ పెరిగే కొద్దికి డిసీజ్ ప్రొఫైల్ ఉంటే అక్కడి నుంచి క్యాజువాలిటీస్ ఎక్కువ ఉంటున్నాయి. దీనిపైన రేపు కూడా ఒక లెటర్ రాసి ఎక్కడైతే స్టేట్స్ యూనిఫామ్గా ఇంకా చేయడం లేదు టెస్టింగ్ కానీ, లేకుంటే రెడ్ స్పాట్లో కూడా హాట్ జోన్స్ అవి కూడా క్రియేట్ చేసి ఎక్కడికక్కడ ప్రొసీజర్ అంతా లేయడం చేసి టెస్ట్లు విపరీతంగా చేసి కంట్రోల్ చేస్తే తప్ప సాధ్యం కాదని ఒక లెటర్ రాద్దాం అనుకుంటున్నాను. మీ అన్ని కూడా ఐడియాస్ ఇస్తా ఉంటే, ఈ నాలెడ్జ్ అనేది అబండెంట్ నాలెడ్జ్, మనం అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా పబ్లిక్ గుడ్ కోసం, ప్రజల శ్రేయస్ కోసం మనం కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి చాలా
ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేశాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి, ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి ఇవన్నీ చెప్తూ వచ్చాం. ఈరోజు నేను ఇక్కడ మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, ఒకటి మీరందరూ ధైర్యంగా ఉండడం, రెండు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అదే సమయంలో మీకుండే నాలెడ్జ్ని మళ్ళీ 10 మంది కూడా చెప్పి ఏ విధంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోవడం. ఈ పీరియడ్లో నా లెక్క ప్రకారం ఏంటంటే ప్రీ కరోనా, మళ్ళీ ఆ పీరియడ్ చూడాలంటే చాలా టైం పడుతుంది. డ్యూరింగ్ కరోనా, ఈ కరోనా సమయంలో ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నాం. ఏదర్ కంట్రీస్లో ఉండే స్టేట్స్, అందులో ఉండే ఫ్యామిలీస్, ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్, మనం ఏ విధంగా కండక్ట్ చేయగలుగుతామో ఈ కరోనా పీరియడ్ని, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని మనం ఏ విధంగా ముందుకు పోగలుగుతామో దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది. మూడవది, ఈ కరోనా పీరియడ్లో నేను చాలామందికి ప్రమోట్ చేసేది వర్చువల్ ఆఫీస్, వర్చువల్ వర్కింగ్. అదే సమయంలో వర్చువల్ వర్కింగ్ని ప్రమోట్ చేస్తూనే డిజిటల్ సోషలైజేషన్. ఈరోజు మనం కలవలేదు, నియర్ ఫ్యూచర్లో కలిసే పరిస్థితి కనపడడం లేదు, ఫిజికల్ డిస్టెన్స్ ఇన్విటబుల్. అలాంటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు డిజిటల్ సోషలైజేషన్ కింద మనం ఈ యొక్క యాప్ ద్వారా మాట్లాడుకోవడం, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం, ఇంటి నుంచి పనిచేయడం, ఎక్కడికక్కడ పని కూడా వదిలిపెట్టకుండా చేస్తే రెండు విధాల లాభాలు ఉంటాయి. ఒకటి, మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం. రెండు, మన మైండ్ అండ్ బాడీ రెండు కూడా ఎంగేజ్ చేయడం. ఈరోజే మన తెలుగు అతను ఒక అతను ఉంటే, కెనడాలో ప్రసాద్ ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడారు. ఈరోజు కెనడాలో మీరు చూస్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, దే ఆర్ ఆల్ డిప్రెస్డ్ అండ్ ఆల్సో దే ఆర్ ఆల్ మెంటలీ వరీడ్. ఇంట్లో కూర్చొని 24 గంటలు అది ఆలోచించే లోపల వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా వస్తూ ఉంది. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రిడామినెంట్లీ కమింగ్. దీనికి ఒకటే మార్గం, నేను అందుకనే ఫర్ ది లాస్ట్ మీరు చూస్తే ఒక 25 రోజులు ఇక్కడ ఉన్నాను. ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వర్చువల్ ఆఫీస్ పెట్టుకున్నాను, మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు పనిచేస్తున్నాను. డిఫరెంట్ ఫంక్షనరీస్ పెట్టి పార్టీ వాళ్ళకు ఒక పక్కన, ఫౌండేషన్ ఒక పక్కన, వీళ్ళందరితో మాట్లాడుతూ ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అనేటన్నీ కూడా రియల్గా మనం ఫిజికల్ ఆఫీస్లు ఎట్లయితే మనం మెయింటైన్ చేస్తామో సేమ్ స్పిరిట్తో మెయింటైన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, మీరు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఐసోలేటెడ్ కాకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎటు మీరు తీసుకుంటున్నారు, అందరికంటే మీకు బెస్ట్ ప్రాక్టీస్ అన్ని చూస్తున్నారు. కానీ బాధ ఏంటంటే అమెరికా లాంటి దేశంలో డెవలప్డ్ కంట్రీస్ ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత హ్యాండిల్ చేయడంలో ఇంకా అనుకున్నదిగా చేయలేకపోతున్నారు. దానికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకుంటే ఆర్గనైజ్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయినప్పుడు మీరంతా ఒక సెట్ ఆఫ్ డిసిప్లిన్కి, ఒక సెట్ ఆఫ్ ఆర్గనైజేషన్కి అలవాటు అయిపోయి ఇమ్మీడియట్ క్రైసిస్ మేనేజ్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇండియాలో పిఎం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, తర్వాత నేను ఫోన్ చేసి కూడా ఆయన్ని అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఆయన లైన్లోకి వచ్చా. వస్తే ఆయన లాక్డౌన్ 2 అనౌన్స్ చేసే ముందు రోజు 8:30 నాతో మాట్లాడాడు. నేను ఆయన అప్రిషియేట్ చేశాను, చాలా డైరింగ్ డెసిషన్ తీసుకున్నారు అండ్ ఆల్సో చాలా ధైర్యంగా డెసిషన్ తీసుకున్నారు, యు హావ్ సేవ్డ్ ది నేషన్. బట్ ఎక్కడి నుంచి కాంప్లసెన్స్ ఉంటే కరెక్ట్ కాదు, మీరు దీన్ని లాజికల్గా తీసిపోయే దిశగా మీరు ముందుకు పోవాలి, ఇంకా మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆయన అగ్రీ అయ్యారు. మనకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇది కానీ ఇంకొంచెం ఇంటెన్సిఫై అయితే ప్యానిక్ రియాక్షన్ వస్తే చాలా సమస్యలు వస్తాయంటే ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని కలిసి వర్కౌట్ చేద్దాం అన్నారు, అందుకే ఆయన అడ్రస్ కూడా చెప్పి మా పిఎంఓ కూడా మీరు ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు. దానిపై నేను మీ అందరితో మాట్లాడినాక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తే ఇది సెట్ అవుతుందో అవి కూడా వారికి పంపిస్తాను. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే,
మీరు కూడా ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం, మీరు మీ ఫ్యామిలీస్, మీరుండే పక్కన ఉండే వాళ్ళు అందరూ కూడా అన్ని నిర్ణయాలు ఎక్కడెక్కడ ప్రికాషన్ తీసుకోవడం. రెండు, మీరు కూడా ఎక్కడున్నా పని చేసుకుంటా వర్చువల్ ఆఫీస్ని ప్రమోట్ చేసుకోవడం, వర్చువల్ వర్కింగ్ ఐ కెన్ సే. థర్డ్ వన్, డిజిటల్ సోషలైజేషన్. ఇప్పుడు నేను అనుకోవ గారు ఒకసారి పిలిపిస్తే మీరు ఆల్ ఆఫ్ ఎక్చర్ను 1000 మంది వచ్చారు. జూమ్ ఫెసిలిటీ మనకు 1000కే ఉంది, 1000 మంది వచ్చారు. ఇలాంటివి మీరు కూడా మాట్లాడుతామంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది, బయట ఏం జరిగిందో వస్తుంది. ఒక్కోసారి మనం చెప్పవలసిన విషయాలు కమ్యూనికేషన్ కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఎవరికి పాటికి వాళ్ళకి ఈ యొక్క నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, కమ్యూనికేషన్ని షేర్ చేసుకోగలిగితే, కమ్యూనికేట్ చేయగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అల్టిమేట్గా మీరు కూడా ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఏంటంటే నేను చాలా క్రైసిస్ చూశా, చాలా క్రైసిస్ హ్యాండిల్ చేశా, నాకు దుహుద వచ్చింది. 8 డేస్ నేను అక్కడికి పోవడానికి నాకు ఒక రాత్రి అంతా కూడా పోలేకపోయాను. ఫ్లైట్ లేకుండా విజయవాడ దిగి అక్కడి నుంచి రాజమండ్రికి పోయి రోడ్ వెళ్ళి అక్కడి నుంచి ఫర్దర్గా కంటిన్యూ చేయలేక నెక్స్ట్ డే హెలికాప్టర్లో పోయి జిల్లా కలెక్టరేట్లో పోతే నేను అక్కడ రీచ్ అయ్యా. రీచ్ అయిన తర్వాత 8 డేస్ బస్సులో ఉన్నా, కలెక్టరేట్ లేదు, గెస్ట్ హౌస్లు లేవు, ఇండ్లు లేవు, ఏమీ లేకపోతే బస్సులో ఉన్నా. అక్కడి నుంచి రివైవ్ చేశాం, ఒక 10 డేస్లో కంప్లీట్ చేశాం. లాస్ట్కి వచ్చే కొద్దికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశాం. అది అంతకుముందు పరికేన్ వచ్చింది, సూపర్ సైక్లోన్ వచ్చింది, అదే మరిగా అనేక క్రైసిస్ వచ్చాయి. అన్ని క్రైసిస్ కూడా హ్యాండిల్ చేయగలిగాం. ఈ క్రైసిస్ ఇది ఊహించని క్రైసిస్, మనం బయటకు పోలేని క్రైసిస్, ఫ్రీగా తిరగలేని పరిస్థితి. ఒక ప్రాంతానికి వచ్చేది కాదు, ప్రపంచం మొత్తం. అయితే ప్రపంచం అంతా కూడా ఎక్కడ ఏమారం అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇవన్నీ. ఏదైతే చైనాలో వచ్చిన తర్వాత లీడర్స్ అనేవాళ్ళని కానీ ముందుగానే ఎవాల్యుయేట్ చేసుకుని ఆ కంట్రీస్కి రాకుండా కట్టడి చేసుకోగలిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చైనాలో వచ్చింది, వాళ్ళు కంట్రోల్ చేశారని అంటున్నారు ఇప్పుడు, కానీ ప్రపంచం అంతా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఎవ్రీబడి ఆర్థికంగా చితికిపోయారు, సైకలాజికల్గా టెన్షన్, ఇంకొక పక్కన హ్యూమన్ యాంగిల్ కూడా మిస్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా చనిపోతే మనం కూడా పోయి సిలిండర్లు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటివి చాలా సమస్యలు వస్తున్నాయి. బట్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ధైర్యంగా దీన్ని ఎట్టెదుర్కోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. మీరు ఏ విధంగా నాకు కూడా కొన్ని ఐడియాస్ ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే ఐడియాస్ని మనం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఈ ఇష్యూలో 40 కంపెనీస్ ఇప్పటికే రీసెర్చ్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఇండియాలో కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి వ్యాక్సిన్ కోసం, బయోటెక్ కూడా చేస్తున్నారు. అయితే మళ్ళా ట్రయల్స్ కావాలి, యానిమల్స్ పైన ట్రయల్స్ కావాలి, అది సక్సెస్ కావాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి, తర్వాత మాస్ ప్రొడక్షన్కి వెళ్ళాలి, ఇది ప్రపంచానికంతా సప్లై చేసే పరిస్థితి రావాలి. అదే మరి రేపు వింటర్లో మళ్ళా రెయినీ సీజన్ అవుతాను, వింటర్లో ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నట్టు ఉంది. సమ్మర్లో ఇది కంట్రోల్ కాదు కానీ స్ప్రెడ్ అంత ఉధృతంగా ఉండదనేది ఒక ఆలోచన. కానీ చాలా దేశాలు లాక్డౌన్ పెట్టే కానీ చాలా వరకు కంట్రోల్ అయింది. కానీ భవిష్యత్తులో మళ్ళీ లాక్డౌన్ ఎవ్రీడే పెట్టలేము, శాశ్వతంగా పెట్టలేము. లిమిటెడ్ యాక్టివిటీ పెట్టుకోకపోతే, యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ లేకపోతే అది అనదర్ ప్రాబ్లంకి లీడ్ చేస్తుంది. ఎకనామిక్ క్రైసిస్ వచ్చి, ఫుడ్ క్రైసిస్ వచ్చి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చి పబ్లిక్ రోడ్డు మీదకి వస్తే చాలా సమస్యలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే మైగ్రేషన్ ఆఫ్ లేబర్, లాక్డౌన్ అనౌన్సేస్తానే ఎక్కడైనా ఉండిపోయారు, ఆ తర్వాత రెండోసారి లాక్డౌన్ అనగానే వాళ్ళు ఉండలేకపోయారు. చెన్నైలో బయలుదేరి విశాఖపట్నం పై రోడ్డు వెళ్ళిపోయారు, నడిచి వెళ్ళిపోయారు. అదే మరి ఢిల్లీ నుంచి బయలుదేరి యూపీ లాస్ట్కి వెళ్ళిపోయారు, హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒరిస్సాకి వెళ్ళిపోయారు. అంటే ఆ మనుషుల్లో పానిక్ రియాక్షన్ వచ్చిన తర్వాత
బ్రతకాలి ఎంత కష్టమైనా పనలేదు అనేది తేలిపోయే పరిస్థితికి వచ్చారు. మొన్న ఒక అతను నడుస్తూ, అప్పుడు కరోనా వచ్చిందని తెలియదు కానీ గుంటూరు నుంచి బయలుదేరితే నడవలేక రోడ్డు మీద కూడా చనిపోయారు. ఇలాంటి పేదరిక కండిషన్స్ కూడా చాలా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు లేబర్ మైగ్రేషన్ అంతా కూడా మళ్ళీ రివర్స్ అయిపోతూ ఉంది. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఇవి కూడా చాలా మనం చూస్తున్నాం. ఎకానమీ కూడా ఇమీడియట్గా ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలు మీరు చూస్తే ఇమీడియట్గా రెక్టిఫై అవుతాయని అనుకో. ఒకటి డ్యామేజ్ చూసిన తర్వాత ఎకానమీ ఎంతవరకు దెబ్బతింటుంది, ఎట్లా రికవర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజలకు కావలసిన బేసిక్ నెసెసిటీస్ అన్ని ఫుడ్ కానీ ఇలాంటివి ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం, ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టే భవిష్యత్తులో ఇవన్నీ ఆధారపడతాయి. కాబట్టి ఇంకొక పక్కన మీరు అందరూ కూడా చూస్తే ఇండియాలో 23% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ డిక్లేర్డ్ యాజ్ రెడ్ జోన్స్. 170 జిల్లాలని 730లో రెడ్ జోన్స్ డిక్లేర్ చేశారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి వస్తే 13 జిల్లాలు అంటే 11 జిల్లాలు రెడ్ జోన్స్గా వచ్చే పరిస్థితి కూడా వచ్చేది. అంటే ఇవి బ్రాడ్గా ఉండే ఇవి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటి మీరు సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకోవడం, అదే సమయంలో మీరందరూ కూడా ఏ విధంగా మీ నాలెడ్జ్ని షేర్ చేసుకోగలుగుతామో. నేను ఏదైతే నాలెడ్జ్ ఒక పక్క టెక్నాలజీ, నాలెడ్జ్లో ఏదైనా కావచ్చు. ఒక కరోనా వైరస్ వచ్చింది, దీని మీద అనలిటికల్గా మీరు ఏం చెప్పగలుగుతాం, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రిడిక్టివ్ మోడల్ కూడా ఇప్పుడు చేయాలంటే ఇంకా డేటా కూడా సరిగా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటికి. కానీ మాన్యువల్గా ప్లస్ ఇది రెండు కలిపి ఒక ప్రిడిక్టివ్ అనలిటిక్స్ చేసి దాన్ని మనం ప్రివేటివ్గా ఏం చేయగలుగుతా చేయగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ ఎక్సర్సైజ్ కూడా మేము స్టార్ట్ చేసాం. రెండోది ఎకానమీ, ఆ ఎకానమీకి ఏం చేయగలుగుతా కూడా చేయడం. నేను ఇక్కడ మిమ్మల్ని కోరే, చాలామంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉన్నాయి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది, లేకపోతే ఇంకొక పక్కన అనేక టెక్నాలజీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం. ఇంకొక పక్క నాలెడ్జ్, ఏదో హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, వెటనరీ కానీ, ఇవన్నీ ఏమున్నాయో అవి కూడా తీసుకొని ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కింద కామన్ మ్యాన్కి బెనిఫిట్ కావడానికి ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి, లేకపోతే సోషల్ ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ రియల్ ఆంటర్ప్రెన్యూర్స్ను ప్రమోట్ చేసి వారు కూడా సమాజానికి ఉపయోగపడడం కానీ, సస్టైనబుల్ మోడల్స్ బిల్డప్ చేయడం కానీ, ఇవి కూడా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ కరోనా వైరస్ వచ్చింది, ఎంత వీలైతే అంత టచ్ పాయింట్స్ తగ్గించాలంటే ఫైనాన్షియల్గా కూడా ప్రతి ఒక్కరూ బ్యాంకు పోయే పని లేకుండా లాస్ట్ మైల్లో డోర్ డెలివరీ డబ్బులు వచ్చే పరిస్థితి రావాలి. కొంతమంది ఆన్లైన్లో తీసుకోగలుగుతారు. నేనే ఒకప్పుడు డిమానిటైజేషను పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు డిజిటల్ ఎకానమీ కింద డిజిటల్ కరెన్సీ దీని మీద నా ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశాను. అప్పట్లో నేను ఒక రికమెండేషన్ కూడా ఇచ్చాను, ఇంటి రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత ఫైనల్ రిపోర్ట్ లేకుండా దాన్ని చాలా క్లియర్గా, ఏదైతే ఫిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని ఇచ్చాము. అది చాలా రికమెండేషన్స్ ఇచ్చాం, కొన్ని నమ్మలేని కొన్ని కాలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలి దీనిపైన మీ ఐడియాస్ కూడా ఇస్తే, ఇండియాలో ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో దీనిపైన కూడా ఒక ఆలోచన ఇవ్వడం, ఇలాంటివి ఏరియస్ ఆస్పెక్ట్స్లో మీరు కానీ సహకరించగలిగితే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. అల్టిమేట్గా మీరు, మీ కుటుంబం, అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అదే సమయంలో మీరు ఎప్పటికప్పుడు ఏదైనా మీకు ఆలోచనలు వస్తే నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మీ అందరికీ కావాలని పెట్టమంటే మళ్ళీ మేము పెడతాం. ఆ కాన్సెప్ట్లో మీరు
ఉపయోగపడే విధంగా వారికి కూడా ఫీడ్బ్యాక్ ఇస్తానని తెలియజేస్తూ మరొకసారి మేము మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం. ఇలాంటి ఒక క్లిష్ట సమయంలో ఒక క్రైసిస్ పాస్ చేయడం మనం చేయగలిగే ధైర్యంగా ఫేస్ చేయడం అందరూ కలిసి ఆలోచించడం కలిసి ఆలోచించి ఏ విధంగా చేస్తే మనకు ముందుకు పోగలుగుతామో దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తెలుగు వాళ్ళు ఎవరైతే ప్రపంచం మొత్తం మీరు ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం గ్లోబల్ కమ్యూనిటీ కూడా ఉపయోగపడే విధంగా మనం జాగ్రత్తగా ఉండి వారికి కూడా సేవ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో మీరుండే ప్లేస్లో ఎట్లాగ కూడా అనుకుంటున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏమైనా చేయగలిగితే నేను ఇంత ముందే చెప్పాను అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అందరూ కూడా వచ్చే పరిస్థితులు లేదు. గ్రామాలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత సైకలాజికల్గా ఉందంటే మొన్న ఒక డాక్టర్ నెల్లూరులో ఆయన ట్రీట్మెంట్ ఇవ్వమని కలెక్టర్ చెప్పిన తర్వాత పాజిటివ్ కేసుకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతనికి పాజిటివ్ వచ్చారు. ఆ పాజిటివ్ వచ్చిన డాక్టర్ అక్కడ లోకల్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మెడ్రాస్కి వెళ్ళారు. తీసుకెళ్ళారు మెడ్రాస్లో ట్రీట్మెంట్ ఇస్తూ చనిపోయాడు. వాళ్ళ ఊరికి డెడ్ బాడీ తీసుకురావాలంటే ఊర్లో రిజెక్ట్ చేశారు, తీసుకురావడం అక్కడనే క్రిమేషన్ చేశారు చెప్పకుండా. ఆయన వైఫ్ ఆ ఊరికి వాళ్ళ బంధువుల ఇంటికి పోతే ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఈరోజు నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదని వాళ్ళని క్వారంటైన్ పంపించమని ఆ ఇంట్లో క్వారంటైన్ పంపించారు. అంటే ఒక సైకలాజికల్గా ప్యానిక్ రియాక్షన్ వస్తే ఎట్లుంటుందో దిస్ వన్ ఎగ్జాంపుల్. ఒక అతను డాక్టర్ ఇస్మాయిల్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, పూర్ మ్యాన్ డాక్టర్. 5 రూపాయలు తీసుకొని 10 రూపాయలు తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ కరోనా వచ్చిన తర్వాత అతను ఆఫ్నాలజీతో ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాడు. తర్వాత వీళ్ళు కలెక్టర్ కానీ వీళ్ళందరికీ పీపీ ఇవ్వడం ఏం చేయలేదు. అతనికి వచ్చింది, అతన్ని హాస్పిటల్లో చేర్చి అతను చనిపోయాడు. ఆయన ఇంట్లో 6 మంది ఉంటే 6 మందికి వచ్చింది. ఇప్పుడు కర్నూలులో కొన్ని 100 మందికి ట్రీట్ చేశాడు, 100 మంది వచ్చారు. ఆ టచ్ పాయింట్స్ నేను ప్యానిక్గా తయారయ్యాయి. ఇప్పుడు కర్నూలు గుంటూరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కరోనా పాజిటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతాయనేది కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అందుకే మనం కూడా మీరు ఎక్కడ పోయినా కూడా కంపల్సరీగా పీపీఈ వాడాల్సిందే, తప్పదు. ముందు మనల్ని మనం కాపాడుకుంటూ తర్వాత సమాజం కోసం మన కుటుంబం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మీలో మాట్లాడాలనుకున్న వాళ్ళు కొంతమంది కొన్ని కంట్రీస్ని కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడచ్చు. రవి ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ఉంది, ఆస్ట్రేలియా నుంచి ఉన్నాడు. రవి ఉన్నాడా? సిహెచ్ రవి ఉన్నా సార్, అన్మ్యూట్ చేస్తాం సార్. వన్ బై వన్ అన్మ్యూట్ చేయండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. రవి గారు మీరు మాట్లాడగలరు అండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు టాక్ టు యూ. మిమ్మల్ని చూస్తూనే ధైర్యం వస్తుంది సార్. ఎప్పటికీ మీరే మా సీఎం. సో ద వే యూ హ్యాండిల్ ద క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్ విశాఖపట్నం హుడ్ వచ్చినప్పుడు డిసాస్టర్ మేనేజ్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వి రియలీ మిస్ ఇట్. సో మేము చూస్తే ధైర్యం వస్తుంది. 1 వీక్లో ఎలాగ హుడ్ని తర్వాత వైజాగ్ ట్రాక్లో పెట్టారో, మీరు కరోనా వైరస్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు సీఎంగా ఉండుంటే ఎంత సురక్షితం ఉండేవాళ్ళో మాకు ఉండేది. నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటాను సార్. మా పేరెంట్స్ 78 ఇయర్స్ ఓల్డ్, వాళ్ళు కృష్ణా జిల్లా విజయవాడలో ఉంటారన్నమాట.
వాళ్ళు మొన్న ఫోన్ మాట్లాడుతా చాలా బాధపడతా ఉన్నారన్నమాట. ఏంట్రా ఏమవుతుందో, ఇక్కడ గవర్నెన్స్ బాగాలేదు, మన చంద్రబాబు గారు ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలా ఆంధ్రాలో పుట్టినందుకే భయపడుతున్నారన్నమాట. దే రియలీ మిస్ యూ సార్. సో వి రియలీ థింక్ ఉంటే బాగుండేది. అండ్ మీ సిబిఎన్ ఫౌండేషన్ విత్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ 30 people పెట్టి మీరు రీసెర్చ్ గ్యాదర్ చేసి అందరికీ డైలీ ఫీడ్బ్యాక్ చూస్తా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా లెటర్ రాశారు మీరు, దానికి ఆయన మీరు కాల్ చేసి మీతో 20 minutes మాట్లాడారు. సో వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ అండ్ జై తెలుగుదేశం సార్. థ్యాంక్ యూ రవి. మీరు చెప్పినట్టు మనం అధికారంలో ఉంటే బెటర్గా సర్వ్ చేసేవాళ్ళం, అట్ ది సేమ్ టైం అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఇండివిజువల్గా మన వంతు బాధ్యత మనం చేస్తూనే ఉండాలి. అందుకే ఈ నెట్వర్కింగ్ చేసుకొని మీరు ఇచ్చే ఆలోచనలన్నీ మళ్ళీ సమాజం కోసం ఏం చేయాలనో ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి కమ్యూనికేట్ చేయడం, ప్రజలకు కమ్యూనికేట్ చేయడం, మన డ్యూటీ మనం చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేస్తున్నాం. కానీ మనం చేసినా వాళ్ళు వినే పరిస్థితులు కూడా లేదు. కానీ మన బాధ్యత మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూగా చేసుకుంటూ ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకోవడం ముందుకు పోదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై శ్రీ. థ్యాంక్ యూ. అదేవరగా సింగపూర్ సర్వేష్. సర్వేష్ గారు లైన్ లో లేరండి. ఓకే. దెన్ కువర్ షేక్ రహమతుల్లా. రఘునాథ్ గారు ఉన్నారు సార్ బెహ్రీన్ నుంచి. రఘునాథ్ గారు, రఘునాథ్ గారు. హలో, నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. అండ్ చాలా కలిసాము చాలా సార్లు, చాలా విషయాలు పంచుకున్నాము అప్పుడు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు సీఎం ఉంటే ఎంత బాగుండేదో రవి గారు చెప్పారు ఇంతకుముందే. నిజంగా తలుచుకుంటూ తెలుస్తుంది, పేరెంట్స్తో మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ. నేను అక్కడ సిటీలో విలేజ్లో జరుగుతున్న విషయాలు తెలుసుకుంటుంటే లా అండ్ ఆర్డర్ నుంచి అన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. అవన్నీ మెరుగు కావాలంటే మీరు వస్తేనే బాగుంటుంది, లేదా అలాంటి మళ్ళీ చూస్తామో త్వరలో చూడాలనే కోరిక కూడా ఉన్నది. విఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది అప్పుడు ఎన్ఆర్ఐ ఐకాన్ కోసం టు ది ల్యాండ్ పర్చేస్కి ఇనిషియల్ ఇన్వెస్ట్ కూడా చేసామండి. విఆర్ డన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది ఫస్ట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ది ఐకాన్ ప్రాజెక్ట్స్కి. మీన్ ఇది బహ్రెయిన్లో దిస్ ఐకాన్ హాస్ బీన్ ఎ బిగ్ సక్సెస్ ఎక్కువగాను. ప్లస్ ఇవి కోవిడ్ గురించి చెప్పాలంటే బహ్రెయిన్లో నుండి దే కుడ్ అటాక్ వెరీ కేర్ఫుల్లీ, కంట్రోల్ ది సిచ్యువేషన్ వెరీ నైస్లీ, బికాస్ దే హ్యావ్ ద పాలసీ ఆఫ్ టెస్ట్ ట్రేస్ టెస్ట్ అండ్ ట్రీట్ స్ట్రాటజీతో వెళ్ళారు. ట్రేసింగ్ ఎవ్రీ ప్లేస్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అని తీసుకున్నారు అనమాట. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ లో ఉంటాను సార్. మా పేరెంట్స్ 78 years ఓల్డ్, వాళ్ళు కృష్ణా జిల్లా విజయవాడ లో ఉంటారు అన్నమాట. వాళ్ళు మొన్న ఫోన్ మాట్లాడతా చాలా బాగా. హలో, ఐఎమ్ సారీ అండ్ ఇట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ అ రికార్డింగ్ గోయింగ్ ఆన్ ఫర్ ది ప్రీవియస్. ఎనో ప్రాబ్లం అండి. బహ్రెయిన్ లో గుడ్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ. ట్రేస్ టెస్ట్ అండ్ ట్రీట్ అనేది, ట్రేసింగ్ టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ అండ్ రెసిడెంట్. దానిలో దే కుడ్ డూ వెరీ గుడ్ కంట్రోల్స్. అండ్ తెలుగు మన మన ఎక్స్పర్ట్స్ తరఫున కూడాను తెలుగు వాళ్ళకి మెయిన్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ విఆర్ డొనేటింగ్ కిట్స్, విఆర్ డొనేటింగ్ కిట్స్ అండ్ ప్రొవిజన్స్ అన్ని సప్లై చేస్తున్నాము ఎక్స్పాట్స్గా. వీ హ్యావ్ ఏ తెలుగు కళా సమితి అని ఉండదండి బహ్రెయిన్లో. దానిలో శివకుమార్ గారు అని హీఈస్ ఎ తెలుగు బంధు. ఈ వర్క్స్ ఫర్ ఈ యాక్చువల్లీ ఇట్ గోస్ టు ద పీపుల్, క్యాంపెయిన్ చేస్తుంటారు ఇట్లా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది రెగ్యులర్గా చేస్తున్నాము. హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ మెంబర్ ఇక్కడ. తెలుగు వాళ్ళకి అందరికీ ఇలా క్యాంపెయిన్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చెప్తూ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో వివరిస్తూ ఉన్నాము.
ప్లస్ కిట్స్ కూడా సప్లై చేస్తున్నాము ఫుడ్ ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ ద టెస్టింగ్ కిట్ కంట్రిబ్యూషన్స్ టు టెస్టింగ్ కిట్స్ వి ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ ఫర్ దర్ సర్వైవల్ లైక్ ఫెసిలిటీస్ ప్రొవిజన్స్ అండ్ అదర్ థింగ్స్ కానీ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఎ వెరీ వెరీ కంట్రోల్ మెజర్స్ వెరీ గుడ్ కంట్రోల్ మెజర్స్ అండ్ ఇట్ ట్రేస్ టెస్ట్ అండ్ ట్రీట్ దిస్ పాలసీ కెన్ వర్క్ వెల్ ఇన్ బార్ ఇండియా ఆల్సో దిస్ షుడ్ బి ద సోల్ రెస్పాన్సిబిలిటీ ద గవర్నమెంట్ tracing and testing they should not be given to any private individuals I think it should be given to in foundations like yours probably Bill Gates is you know one more example I think you have a good connection with him in my opinion you should tie up with him for his support and both of you can work together to, for a good Telugu you know upbringing I'm sure it will be Sir, apart from that, I have one more suggestion. And you should run a parallel government. I'm sure, don't worry about what this government is doing. You should run your own government parallelly with service as the motto, with social organizations. Development as a you know, company, as a CEO of a company, you can run development activities, providing services at cost. Politics as an independent protector of people's rights and reminder of government's responsibilities. All three individually, Ranchery, Galru, Mirana, now conference, as a cabinet, you can appoint somebody as a cabinet advisors for in three categories, service as an independent social activity, NGO activity, development as an independent company providing services at cost as a CEO, I mean, politics as an independent protector of people's rights and reminder of government responsibility. Moodu parallel ga meeru government run cheyali, irrespective of what this government is doing and treating our people manamu avanni pattinchukokunda mana ee mootini mood parallel activities run chesthe baaguntundani na uddesham today constraints are mean putting individuals actually while giving free hand to the governments this is not good exactly the opposite should take place that means governments should be supporting their people's activities government should not take the lead ఫ్రీ హ్యాండ్తో అన్ని చేస్తున్నారు అది చాలా ఘోరంగా ఉంది ఎస్పెషలీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో వీఆర్ వెరీ సారీ దట్ హెస్ గాన్ ఇన్ టు ది యునో రెడ్ జోన్ కంప్లీట్లీ 90% ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఆర్ రెడ్ జోన్ వెరీ వెరీ సారీ అండి ఐఎమ్ షూర్ దిస్ షుడ్ కమ్ ఆఫ్ మీరుంటే అలా మీ గ్రీన్ జోన్లో ఉండేవాళ్ళం అని నా ఆశ అనిపిస్తుంది మీరు ఐ థింక్ యూ ట్రీట్ బహరీన్ చేసిన స్ట్రాటజీస్ కానీ మీరు కాపీ చేయగలిగితే విత్ బిల్ గేట్స్ అండ్ యువర్ సెల్ఫ్ working together we can bring that red to green again soon thanks andy chaala santosham thank you ragnath gaaru idhe nenu promote chesam first day nunchi ippitiki oka aaradu press conference petti do's and don'ts cheppadam prajalu ee jagratha teeskovali cheppadam vaallu educate cheyadam ippudu kuda ntr memorial trust dwara oka laksha masks gaani ivani teppichi andariki distribute chestunnam avu kuda శానిటేషన్ స్టాఫ్కి నర్సెస్కి వాళ్ళకు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు ఇలాంటివి కూడా మనం ఎన్ని చేయాలని చేసుకుంటున్నాం మీరు చెప్పినట్టు నేను ఫస్ట్ డే నుంచి కూడా చెప్పింది టెస్టింగ్ 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 అక్కడి నుంచి ఐడెంటిఫికేషన్ ట్రేసింగ్ జరగాలి ఒకసారి ట్రేసింగ్ అయిన తర్వాత ఎవరైతే పాజిటివ్గా వస్తారో వాళ్ళపైన ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ పంపించాలి అందుకని టెస్టింగ్ ఐడెంటిఫికేషన్ సెగ్రిగేషన్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాలను ఇది మంచి కాన్సెప్ట్ మీరు చెప్పినట్టు ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ ఈ మూడు కాన్సెప్ట్తో బెహరాన్ వెళ్తున్నారు దట్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఓన్లీ ది వే టిల్ వ్యాక్సిన్ ఇస్ ఫౌండ్ వ్యాక్సిన్ వచ్చే వరకు వేరే మార్గం లేదు ఇది ఒక్కటే ప్రివెన్షనే దీనికి క్యూర్ తప్ప వేరే మందు లేదు దట్ ఇస్ ది కరెక్ట్ అప్రోచ్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నేను కోయట్ నుంచి శ్రీకాకుళంలో మాట్లాడుతున్నాను సార్ తెలుగుదేశం కోయట్ మైనార్టీ తెలుగుదేశం కోయట్ మైనార్టీ వింకన్నాను సార్ సార్ నా తండ్రి తర్వాత నేను ఎవరినన్నా ఈ ప్రపంచంలో గౌరవిస్తున్నది మీరే సార్ నా తల్లి తర్వాత నేను అంతగా ప్రేమించేది నా పార్టీ తెలుగుదేశాన్ని సార్ ఆ తర్వాత ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద క్రైసిస్ వచ్చిందే ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు బయట దేశాల్లో ఉన్నారు మన తెలుగు వారు కానీ భారతీయులు కానీ బయట దేశాల్లో ఉన్నారని ఇంతవరకు ఎవరే కానీ పట్టించుకోలేదు సార్ ఈరోజు ఈ కాన్ఫరెన్స్ కాల్లో వచ్చి జూమ్ కాల్లో మీరు ఒక నాయకత్వం వహించి మీరు ఇంతమంది తెలుగు వారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారంటే
నిజం చెప్తున్నాను సార్, నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఈ రోజు మీతో మాట్లాడిన తర్వాత మేము ఇక్కడ రూమ్లలో ఉండి పని గురించి భారతదేశంలో ఉన్న మా కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తా మా మైండ్ పనిచేయగా చివరికి మేము ఏమైపోతామో, ఈ కరోనా వ్యాధి ఎక్కడ అటాక్ చేస్తుందో ఏ విధంగా వస్తుందో అని అర్థం కాక ఈ రూమ్లలో మొక్కుతా ఇన్ని కష్టాల్లో ఉన్న మాకు మీతో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడము ఒక బూస్ట్ ఇచ్చింది సార్, ఒక ధైర్యం ఇచ్చింది, చావును కూడా ఒక ధైర్యంగా ఎదుర్కొండే ధైర్యం ఇచ్చారు సార్ మీరు ఈరోజు మాకు ఈ కాన్ఫరెన్స్ కాల్ లో వచ్చి. తర్వాత ఇక్కడ కోవిడ్ విషయానికి వస్తే నేను కోవిడ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. కోవిడ్ లో అయితే రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి సార్, ప్రతిరోజు 100, 150 ఈ విధంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ పొద్దుటికైతే కోవిడ్ లో 1750 కేసులు వచ్చినాయి సార్, దీంట్లో అధికంగా 900 చిల్లరంతా భారతీయులు ఉన్నారంటున్నారు. మనకైతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, తెలుగు వారు ఒక 25 మంది 20 మంది ఉండొచ్చు అంటున్నారు. కాకపోతే ఇంత పెద్ద క్రైసిస్ లో ఇక్కడ భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ గా ఉంటున్నారో వీళ్ళకందరికీ మీరు వెళ్ళిపోండి భారతదేశానికి, మేము క్షమాపిక్ష పెడుతున్నాము, ఏదైతే కేసులు ఉన్నాయో మీ మీద వేరే వేరే విధంగా ఏ ఉన్నాయో అవన్నీ మేము మాఫీ చేస్తామని గవర్నమెంట్ ఒక ఎంఎస్టీ పెట్టింది సార్. దాంట్లో ఎంబైసీ వారు తెలుగు సంఘాల వారు మేమంతా కలిసి ఇక్కడ నుండి తెలుగు వారిని కానీ భారతీయులు కానీ ఏ విధంగా ఇండియాకు పంపించాలనే ఒక సదుద్దేశంతో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం సార్. ఏ విధంగా వీళ్ళను భారతదేశానికి చేర్చాలా ఏం చేయాలని ఒక తెలుగుదేశం కోవిడ్ తరఫు నుంచి కానివ్వండి, తెలుగు సంఘాల ఐక్యవేదిక కానీ మేమంతా తెలుగు సంఘాలు తెలుగు వారు ఎంతమంది ఉన్నాం అందరం కలిసి ఒక ఐక్యవేదికగా తయారయ్యాం సార్. డబ్బు విషయంలో కానివ్వండి, డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు పెడుతున్నారు, టైం ఉన్న వాళ్ళు టైం ఇస్తున్నారు, ఈ విధంగా ఎవరికి వారు కష్టపడి పనిచేస్తున్నాం సార్. కానీ ఇక్కడ ఒకటి ఏమరా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ తెలుగు వాళ్లకు ఎటువంటి భరోసా లేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ఆర్ఎలకు ఏదైనా భరోసా దొరికిందంటే అది మీరే సార్, వాస్తవం చెప్పాలంటే అది మీరే. ఎందుకంటే ఒక ఏపీ ఎన్ఆర్ స్థాపించడంలో కానివ్వండి, తెలుగు వారికి ఏ కష్టం రానివ్వండి, ఒక అమెరికా అని వేరే దేశాలని కాదు గల్ఫ్ దేశాల్లో ఉన్న మాలాంటి వాళ్ళ కోయిట్ కానీ సౌదీ కానీ దుబాయ్ కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలని ఒక పెద్ద మంచి ఎవరున్నారంటే భారతదేశంలో అది మీరే సార్. ప్రధానమంత్రి గారు ఉండొచ్చు, భారతదేశ ప్రభుత్వం ఉండొచ్చు, దానికి ఎటువంటి లోటు లేదు. కాకపోతే తెలుగు వారు, నేను కడప జిల్లా అండి సార్, నాది కడప నియోజకవర్గము, కడప నగరం నుంచి నేను, తెలుగు వారు ఇక్కడ ఉన్నాం మేము వచ్చి ఇంత క్రైసిస్ జరుగుతుంది, ఇంతవరకు ప్రభుత్వం నుంచి మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిండి ఉందా తిప్పలు ఉందా మనకు అడిగే నాదులు లేదు సార్. అదే మీరు ఉనింటే ఈ ఏపీఎన్ఆర్టీ ద్వారా మన మంచి చెడ్డలు అడిగింటురు, ఏపీఎన్ఆర్టీ ఏం చేస్తుంది, మన అధికార రవి గారు కానీ ఆ తర్వాత వేరే ఏపీఎన్ఆర్టీ వర్కర్స్ కానీ వీళ్ళంతా ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు మాకు మానిటర్ చేసేవారు సార్. కానీ చాలా బాధపడుతున్నాం సార్, తప్పు ఎక్కడ జరిగిందో అది ప్రజలకు తెలుసు, మేమైతే కష్టపడి పనిచేసినాము. ఇప్పుడు ఈ క్రైసిస్ లో నేను చెప్పేది ఏమంటే సార్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్ఆర్ఐలు బయట దేశం నుంచి భారతదేశానికి వస్తున్నారంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ మాదే ముద్రేసినారు సార్. వీళ్ళు ఏదో వ్యాధి జోలో పెట్టుకుని వచ్చినట్టు తగిలించడానికి ఇవ భారతదేశానికి వచ్చే ఎన్ఆర్ఐలు అంతా జోలో పెట్టుకుని కరోనా వ్యాధి తీసుకొస్తున్నారు అంటిస్తున్నారని ఇటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కానీ బయట విన్నప్పుడు మాలాంటి వాళ్ళు చాలా బాధ కలుగుతాం సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది, ఒక 10 లక్షల మంది, కోవిడ్ విషయం చెప్తాను సార్, ఒక 10 లక్షల మంది భారతీయులు పనిచేస్తుంటే ఇక్కడ దాంట్లో ఒక 50,000 మంది 60,000 మంది ఇంజనీర్స్ వీళ్ళు బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు సార్. మిగతా ఎవరైతే ఉంటారో వీళ్ళంతా డ్రైవర్స్, హోమ్ వర్కర్స్ వీళ్ళంతా ఉంటారు సార్. ఈ 900,000 మంది ముఖ్యంగా మన భారతదేశానికి చెప్పేది, ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కడప జిల్లా వాళ్ళు 200,000 మంది పైగా ఉంటారు సార్. ఇక్కడ ఇంత కష్టపడి ఒకడు ఇక్కడ కష్టపడి ఒకడు పని చేస్తే ఈ ఒకని సంపాదన మీద 10 మంది భారతదేశంలో బతుకుతున్నారు సార్. ఈ డ్రైవర్లు కానీ ఈ హౌస్ వర్కింగ్ చేసే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళంతా ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు వీళ్లకు ఇక్కడ పడే కష్టాలు ఒకటి, తర్వాత మన వాళ్ళు అక్కడ ఈ విధంగా సోషల్ మీడియాలో కానీ ఇంకో క్రియేట్ చేయడం కానీ, ఇది మీకు ఎందుకు చెప్తున్నానండి సార్, మనమంతా నాయకులంతా కలిసి సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు ఇంకా ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో ముఖ్యంగా మన ప్రభుత్వానికి బాధ్యత లేదు సార్. వాళ్ళు బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సింది పోయి ఈ రోజు మీరు మన ప్రభుత్వం లేకపోయినా కూడా దేనికైనా కానీ నేను ముందుంటానని మీరు వచ్చి పనిచేస్తున్నారు. నేను ఏం చెప్తున్నానంటే మనం అందరం కలిసి ఒక మెసేజ్ ఇవ్వాలి సార్, ఎవరైతే ఎన్ఆర్ఎస్ బయట ఉన్నారో వీళ్ళు కరోనా వ్యాధి తెచ్చుకోవడానికి బయట దేశాలకు వెళ్ళలేదు, బతుకు తెరువు కోసం బయట దేశాలకు వెళ్ళారు, కాబట్టి వీళ్ళు వచ్చేటప్పుడు కరోనా వ్యాధిని జోబులో పెట్టుకుని ఏం చేయరు అనేది ఒక మెసేజ్ బయట ప్రపంచానికి ఇస్తే చాలా బాగుంటుందని నా యొక్క సజెషన్ సార్. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఎంఎస్టీలో మన కోవిడ్ నుంచి ఇండియాకు వస్తున్నారు సార్, వీళ్ళకు ఏ విధంగా సేవ్ చేస్తారు, ఏ విధంగా తీసుకుపోతారు, ఎక్కడికి ఏం చేస్తారు అనేది ఎటువంటి ఇంటిమేషన్ లేదు సార్. మన ప్రభుత్వం తరఫు నుంచి ఏం చెప్పడం లేదు. మీరు దయ ఉంచి సార్, నేను మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీరు మోడీ గారితో మాట్లాడి మన భారతదేశ ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఎవరైతే ఈ గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ కార్మిక
అయిపోయింది. నాకు వచ్చింది మనకు నాకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మిత్రుడు ఎవరైతే రహంతుల్లా మాట్లాడాడు కడప నుంచి, ఆ కొండే పరిస్థితులు కూడా చెప్పాడు. చాలా మంది గల్ఫ్ కంట్రీస్కి ఎంప్లాయ్మెంట్ కోసం పోవడం, అక్కడైతే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, 10 రూపాయలు సంపాదించుకుంటూ కుటుంబ సభ్యుల్ని పోషించని పోవడం జరిగింది. వారు చెప్పిన 2 లాక్ మెంబర్స్ కడప వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మ్యాక్సిమం నెంబర్ ఉన్నారు ఒక జిల్లా నుంచి. అలాంటిది చాలా మంది ఈ జిల్లా నుంచి అక్కడికి వెళ్ళారు. అదే మరి అతను చెప్పిన దాంట్లో ఒక వాస్తవం కూడా ఉంది, అనవసరంగా మనం ఎన్ఆర్ఐస్ అంటే ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఓసారి ప్రపంచం నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారు, స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు వీళ్ళు వచ్చారు, కొంతమంది పబ్లిక్ కూడా వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళందరినీ గౌరవంగా ఏం చేయాలో చేయకుండా వాళ్ళ కించపరిచే విధంగా సోషల్ మీడియాలో రాయడం ఇది కూడా కరెక్ట్ కాదు. అలాంటివి మనందరం కలిసి సమిష్టిగా ఖండన చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మీరందరూ కూడా ప్రపంచం అంతా అయితే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కింద ఒక ప్రైడ్ కింద ఫీల్ అయ్యాం. ఇప్పుడు కూడా ఆ స్పిరిటే కంటిన్యూ కావాలి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడున్న వస్తుంది అక్కడున్న వస్తుంది అంతేగాని ఒక ఎన్ఆర్ఐస్ వల్లనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఎప్పటికప్పుడు కండెమ్ చేస్తాం. ఇంకొక పక్కన గల్ఫ్లో ఉండే వాళ్ళందరూ అమ్నెస్టీ ఇచ్చి ఇల్లీగల్ మైగ్రేషన్ వచ్చారు మీరు వెళ్ళిపోండి అని కూడా వాళ్ళు అల్టిమేట్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేద్దాం. టేకప్ చేసి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి ఆదుకోవడం కోసం అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. ఒక సాట్ తెలుగు వాళ్ళుగా మీరు కూడా అవసరమైతే మన కొంత ఎవరెవరి శక్తి ఎంత ఉంటే అంత మినిమం కొంత ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసుకొని వాళ్ళు ఇచ్చేదానికి కాకుండా మనం కూడా కొంతవరకు ఖర్చు పెట్టి ఒక ప్లాట్ఫామ్ కింద ఏదైనా ఉంటే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. మీరు అక్కడి నుంచి పంపాలంటే కూడా కొన్ని ఇది వస్తాయి, ఏం చేయాలో దాన్ని వర్కౌట్ చేసి ఎంతవరకు ఆదుకోగలుగుతా వాళ్ళు ఆదుకోవడం చాలా అవసరం. ఇలాంటి బయట వాళ్ళు ఇక్కడ రావడానికి ఆదుకోవడం, ఇంకొక పక్కన ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా మనం ఏదైనా హెల్ప్ చేయగలిగితే అది కూడా చేయడం చాలా అవసరం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ నెక్స్ట్ తులసి కుమార్ గారు దుబాయించండి. తులసి కుమార్ గారు దుబాయించి మీరు మాట్లాడగలరండి. అవునా, ఉన్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నమస్తే, నా పేరు డాక్టర్ తులసి కుమార్, తిరుపతి నుంచి. ఎస్వి యూనివర్సిటీలో ఎకనామిక్స్ డాక్టరేట్ చేశాను సార్, మన డిపార్ట్మెంట్ లోనే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. దుబాయ్లో పరిస్థితి బాగా ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది సార్. గవర్నమెంట్ అంతా మంచి ప్రికాషన్స్ తీసుకుంటుంది. మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ బాధపడుతున్నారో మాకంతా ఇక్కడ సిబిఎన్ గ్రూప్ అని ఒకటి ఉంది సార్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. ఎవరైతే లేబర్స్ గా ఎక్కువగా కొన్ని కొన్ని ప్లేస్లో బాధపడుతున్నది వాస్తవము, లేబర్స్ ఎక్కువగా వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే మేము అందరూ మొబిలైజ్ చేసుకొని మేము బయట పోవడానికి అవకాశం లేదు కనుక ఒక 3 రోజుల తర్వాత మేమే వాళ్ళకి ఏమేమి కావాలో ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన సిబిఎన్ గారి గ్రూప్ తరఫున అందుకే హెల్ప్ చేస్తున్నాం సార్. సో మాక్సిమం ఇప్పుడు వరకు తెలుగు వాళ్ళకి ఎవరికి ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు మాత్రం బయట రావట్లేదు. సో నిజంగానే ఎవరికైనా అలా ఫేస్ చేస్తున్నారంటే మన వాళ్ళు ఎప్పటికప్పుడు మాకున్న టీమును బట్టి మేము మొబిలైజ్ చేసుకుని టీం అక్కడైతే దగ్గర ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏమేమి సహాయం కావాలో చేయడానికి రెడీగా ఉన్నాం సార్, చేస్తున్నాం కూడా సార్, జరుగుతున్నాయి కదా సార్. వెరీ గుడ్ తులసి కుమార్ గారు, మంచి పని చేస్తున్నారు. ఇది ఒక స్పిరిట్ కలుసుకొని మనం వీలైనంత వరకు ఒక హ్యూమన్ బీయింగ్ గా సాటి మనుషులకి ఇబ్బందులు వచ్చినప్పుడు వీ హావ్ టు ప్రొటెక్ట్ దెమ్, వీ హావ్ టు సర్వ్ దెమ్. థ్యాంక్ యూ. దుబాయ్ నుంచి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనస్ఫూర్తిగా అభినందన. మాట్లాడగలండి మీరు. నమస్కారం సార్. నమస్కారం. తెలుగుదేశం కువైట్ పిఆర్ఓని సార్ నేను. మాది కడప జిల్లా రైల్వే కోడూరు. ఇక్కడ మనం తెలుగువారు ఎంతో మంది ఇబ్బందుల్లో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగువారికి అందరికీ కూడా
కోయిట్ లో అండగా ఉంటుంది ఈ రోజు తెలుగుదేశం నాయకులే కార్యకర్తలు అందరం కూడా కలిసి కట్టుగా మనం అందరికీ కూడా సహాయపడుతున్నాం అదేవిధంగా తెలుగు సంఘాల ఐక్య వేదిక స్థాపించి అందరం కూడా ఇక్కడ పడుతున్న తెలుగు వారు పడుతున్న ఇబ్బందులకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది ఇక్కడ భోజనాలు లేక ఎన్నో విధాలుగా ఇప్పుడు లాక్డౌన్ ఇక్కడ కూడా జరుగుతుంది ఇప్పటికే 1700లకు పైన కేసులు ఉన్నాయి అందులో 680 మన ఇండియన్స్ ఉన్నారు అందులో 30 కేసులు మన తెలుగు వారు మన రాష్ట్రానికి సంబంధించి ఉన్నారని చెప్పి పేపర్లో చూస్తున్నాం మనం అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం కోయట్ తరపున ఇక్కడ తెలుగు వారికి అండ గతంలో 5 సంవత్సరాల్లో కూడా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది ప్రమాదవశాత్తు ఇక్కడ చనిపోయిన వ్యక్తులకు ఇక్కడి నుంచి మనమే అన్ని ఎంబైసీ ద్వారా కలిసికట్టుగా ఎంతో మందిని కడసారి చూపుకై మనం ఇండియాకు కూడా మనం పంపించడం జరిగింది ఎంతో మంది అనాథ ఇక్కడ చనిపోయి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి తెలుగు వారికి ఈ రోజు మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ రోజుకి మనం ఇక్కడ మన పార్టీ తరపున ప్రతి ఒక్కరం కూడా కష్టపడుతున్నాం సార్ అదే విధంగా ఈ రోజు ఎంతో మంది అప్పుడప్పుడు దేవుడు మనిషి రూపాన వస్తారంటారు సార్ ఈ రోజు ఎన్ఆర్ఐలకు మీరు దేవుడు లాగా మీరు వచ్చారు సార్ మనం అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఈ రోజు తెలుగు వారికి అందరికీ నేను అండగా ఉంటాను అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలతో మీరు మాట్లాడుతుంటే నాకు మాట్లాడేది దానికి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సార్ అంత బాధ కలుగుతుంది ఈ రోజు నా తల్లిదండ్రుల తర్వాత మీరే సార్ నాకు దిక్కు ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేమంతా ఉన్నాము బతికున్నామంటే కారణం ఒక్క మిమ్మల్ని చూసుకొని బతుకుతున్నాం సార్ అదే మీరు లేకుంటే ఈ వరకు మన రాష్ట్రాన్ని కుక్కల జించిన ఇస్త్రీలాగా చేసేసిండు ఈ రోజు కరోనా ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసి దాడి చేస్తుంటే ఎన్నో విధాలుగా మేము సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కావచ్చు మేము ఎన్నో విధాలుగా మా కుటుంబాలను వ్యక్తిగతంగా దాడి చేసి మా పైన కేసులు పెట్టి ఈరోజు ఒక్క ప్రభుత్వం వచ్చి వైఫల్యాలు వైకాపా ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపిస్తే మా పైన దాడి చేయటం ఎన్నో రకాలుగా బూతులు మాట్లాడటం అవి భరించాలంటే మా వల్ల కావటం లేదు సార్ ఇన్ని విధాలుగా మేము భరిస్తున్నాము అంటే కారణం మిమ్మల్ని మళ్ళీ సీఎం గా చూడాలని ఒక ఆశతో మేము పోరాడుతున్నాం మా కంఠంలో ప్రాణం ఉన్నన్న రోజులు తెలుగుదేశం జెండా కోసం పనిచేస్తాం మాకు అధికారం ముఖ్యం మీరు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు మీరు ఉండాలని మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్ అడ్వాన్స్ గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి సార్ మరి ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల కోసం మీ ఆరోగ్యం కూడా కాపాడుకొని మీరు మన రాష్ట్రానికి రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు మీరు అనుకున్నట్టు ఇవన్నీ కూడా సాధించే వరకు మనం గట్టిగా పోరాడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం సార్ జై హింద్ జై తెలుగుదేశం సార్ థ్యాంక్ యూ మీరు ఏదైతే చెప్పారో తప్పకుండా మన అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మనం చేయాల్సిన చేస్తూనే ఉండాలి కాబట్టి మీరు ఆ స్పిరిట్ తీసుకొని కువైట్ లో మీరు బాగా చేస్తున్నారు మిమ్మల్ని అభినందిస్తున్నా తెలుగు సంఘాల ఐక్య వేదిక ఒకటి ఏర్పాటు చేసుకొని మ్యాగజైన్ వెళ్తున్నారు మీకు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ఇక్కడే మొత్తం కొంత అధికార పార్టీ సహకరించకపోయినా అన్ని విధాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫైట్ చేద్దాం మిమ్మల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని ప్రత్యేకంగా గల్ఫ్ కంట్రీస్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అలాంటి సమస్యలు ఉంటే గల్ఫ్ కంట్రీస్ని ఏ విధంగా ఆదుకోవాలో అందరం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉండే రూల్స్ కానీ వాళ్ళంతా కూడా మీరు వెళ్ళిపోవాలని చెప్పి పంపించడం అక్కడ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు కావడం చాలా సమస్యలు ఉన్నాయి దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రపంచంలో ఉండే ఎన్ఆర్ఐస్ అందరూ గల్ఫ్ కంట్రీస్లో ఉండే తెలుగు వారిని ఆదుకోవడం కోసం ముందుకు రావాలని మీకు పిలిపిస్తూ ఇక్కడ నా వంతు బాధ్యత నేను చేస్తాను నేను అన్ని విధాలా పోరాడతాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకెళ్తాం రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తాం ప్రెషర్ పెడతాం అన్ని విధాలు మిమ్మల్ని కాపాడడానికి అండగా ఉంటాను థ్యాంక్ యూ బ్రదర్ నెక్స్ట్ జై కుమార్ గారు యూకే నుంచి మీరు మాట్లాడగలరు హలో జయకుమార్ గారు చెప్పండి
ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం అంటే జే కుమార్ లాస్ట్ లో మాట్లాడతాడు, ఇంకొకరు మాట్లాడిచ్చాడు. ఓకే సార్. మురళి గారు అయిన మురళి హలో గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మీరు. మురళి గారు హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అడగాల్సింది అనుకుంది అందరూ కవర్ చేశారండి, మాట్లాడారు. బట్ వన్ థింగ్, మన ఏపీ ప్రజలు ఎలాంటిది ఏం దురుద్దృష్టం చేసుకున్నారా కానీ మీలాంటి సీఎంని ఇలాంటి పాండమిక్ టైంలో మిస్ అవటం చాలా బాగా దురదృష్టం చేసుకున్నారండి. అండ్ మనకు ఇప్పుడు ఉన్న సీఎం ఇంత వరస్ట్గా ఇచ్చేయటం దానివల్ల చాలా మంది బాధపడుతున్నారండి. ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనందరం కలిసి ఏం చేయగలుగుతాం. ఐస్లాండ్ లో కూడా బాగా చేస్తున్నారని చెప్పిన్నాను నేను, మేము స్టడీ చేశాం. వాట్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్? పదిహేడు వందల 30-50 కేసులు వచ్చాయి ఇప్పటికి, బట్ 9 మందే చనిపోయారు. ఏం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ కంటైన్మెంట్ చాలా బాగా చేస్తున్నారండి, జోన్స్ రెడ్ జోన్స్ అనే కానీ ఆల్ జోన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ లియో వడాకర్ ఈస్ రియలీ డూయింగ్ రియలీ గుడ్ అండ్ వీ రియల్లీ అప్రిషియేట్ వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్. అండ్ ఏపీ మీ లాంటి సీఎం మిస్ అవుతున్నాం అండి ఇలా ఇలాంటి టైంలో. కానీ మనం ఎక్కడ ఉన్నా మన డ్యూటీ మనం చేయాలి. ఇది ఒక చరిత్ర, సమాజం కోసం మనందరికి బాధ్యత ఉంది. ఈ సమాజం మనకు అన్ని ఇచ్చింది, తిరిగి మనం రీపే చేయాలి. చేద్దాం. థ్యాంక్ యూ మురళి. జయరామ్ గారు మీరు మాట్లాడగలండి. జయరామ్ కొమ్మడి గారు యుఎస్ నుంచి మాట్లాడండి. సతీష్ వేమన గారు యుఎస్ నుంచి మాట్లాడగలరు సార్. నమస్కారం సార్. సతీష్ చెప్పారు సార్. మిమ్మల్ని చూడడం చాలా ధైర్యంగా ఉంది సార్, ఎందుకంటే ఈ క్రైసిస్ లో ముఖ్యంగా యుఎస్ లో అయితే ఇప్పుడు ఒక 7 లక్షల కేసులు దాటాయి సార్. 7,20,000 కేసులు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ సార్ ఫ్రమ్ న్యూయార్క్ సార్. ఒక 230,000 మంది దాదాపుగా 37,000 చనిపోయారు సార్. అయితే ఇందులో కొంచెం కాస్త మెరుగైన న్యూస్ ఏంటంటే ఇండియన్స్ చాలా కేర్ఫుల్ గా ఉండడం ఒకటిది అనేవి, అలాగే మన ఈ ఇమ్యూన్ సిస్టమ్ అయితేనేమి నేను బాగా ట్రాక్ చేస్తాను సార్. యుఎస్ లో మనకి తిరుగు వాళ్ళ కేసులు అయితే లెస్ దాన్ 100 ఉండొచ్చు సార్ ఇప్పటికి. నాకు తెలిసిన క్లోజ్ ఫ్యామిలీస్ కూడా ఒక 6-10 ఫ్యామిలీస్ ఎవరు కూడా వెంటిలేషన్ దాకా వెళ్ళే పరిస్థితి కానీ, అలాగే ఈ క్లోరోక్విన్ మెడిసిన్ తీసుకోకుండానే బయటపడిపోతున్నారు సార్. అంటే మాక్సిమం 7-10 లో ఇంట్లోనే క్వారంటైన్ అవుతున్నారు సార్. సోఫార్ అంతా బాగానే ఉంది సార్. అది అందరూ చెప్పినట్టు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి రికవర్ అవుతున్నారా, లేకపోతే ఇమ్యూనిటీ వల్ల రికవర్ అవుతున్నారా? నాకు తెలిసినంత వరకు చాలా మంది డాక్టర్స్ తో కూడా మేము ఈ వెబ్ సెషన్స్ అయి పెడుతున్నాం సార్. డెఫినెట్ గా ఇమ్యూనిటీ అనేది బాగానే ఉన్నట్టుంది సార్. ఇప్పుడు చనిపోయిన కేసులు నాకు తెలిసి ఒక 4 మెంబర్స్ చనిపోయారు సార్. అందులో ఒక 56 ఇయర్స్ అబ్బాయి ఒక ఆయన, 56 ఇయర్స్ ఆయన, ఒక 47 ఇయర్స్ అబ్బాయి, ఇంకో ఇద్దరు అబో 60 సార్. ఒక 4 కేసెస్ దాకా వచ్చాయి సార్ అంతే మనకు వచ్చినంత వరకు. మెయిన్ గా ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి, మన వాళ్ళు కూడా జాగ్రత్తగా డిసిప్లిన్ కూడా ఉంటున్నారు సార్. అందులో కూడా బాగుంటుంది సార్. మళ్ళీ కూడా ఒక సెషన్ పెట్టుకుంటే బాగుంటుంది సార్. మళ్ళీ 2-3 వీక్స్ తర్వాత మీరు మళ్ళీ వస్తే ఒకసారి మా అందరూ ధైర్యంగా ఉంటుంది సార్. నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు కూడా మాట్లాడుతూ ఉండండి. ఇంటర్న్ మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా నేను కూడా 1-2 వీక్స్ మీతో మాట్లాడుతూ ఉంటాం. మీరు కూడా ఇంటర్న్ ఇదే మరి జూమ్ కాన్ఫరెన్స్ తీసుకొని 10 మందితో మాట్లాడడం, మీరు షేర్ చేయడం, ధైర్యం చెప్పడం, డూస్ అండ్ డూనాట్స్ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇక్కడైతే కంటిన్యూస్ రిమైండర్. థ్యాంక్ యూ సతీష్. నెక్స్ట్ లోకేష్ నాయుడు గారు యుఎస్ నుంచి మాట్లాడగలరండి. సార్ నేను లోకేష్ నాయుడు సార్. అదే మొత్తం మన ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. సో ఇక్కడ పరిస్థితి మీకు తెలిసిందే, ఇక్కడ చాలా దారుణంగా ఉంది యుఎస్. సో ఎస్పెషల్లీ న్యూయార్క్ ఇక్కడ నేను డాలస్ లో ఉంటాను. ఇక్కడ బాగుంది సార్, మన తెలుగు వాళ్ళు అందరూ ఎవరు అందరూ టేకింగ్ కేర్ లాట్ ఆఫ్ ప్రికాషనరీ ఇది అనమాట. సో దే ఆర్ గుడ్. సో ఇంకా మన రాష్ట్రం వరకు వస్తే సో నాకు కపుల్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి సార్, నేను చెప్పగలిగేది. సో ఒకటేంటంటే మీరు చాలా క్రైసిస్ మేనేజ్మెంట్ లో యువర్ ఎక్స్పర్ట్ అనేసి అందరికీ తెలుసు. యు హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో కాకపోతే ఈ కరోనా వైపరీత్యం వల్ల అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయి సార్, ఇబ్బంది పడతాయి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆఫ్టర్ కరోనా అనేసి. సో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా. సో అందులో ఎక్కువ అధిక సంఖ్యలో ఏ వ్యవస్థ అయితే ఎక్కువ ఇబ్బంది పడుతుందో, సో మీలాంటి లీడరు ముందుగానే సో సలహాలు సూచనలు గన ఇవ్వగలిగితే ఆ వ్యవస్థలో ఆ పర్టికులర్ వ్యవస్థ ఆ బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ ఆ వ్యవస్థలు నడిపే వాళ్ళు కానీ వాళ్ళు ముందు జాగ్రత్తగా సో వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు ఎదుర్కోవడానికి క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్ ఆఫ్టర్ కరోనా క్రైసిస్. ఎందుకంటే మన సీఎం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఎవరు కరోనా గురించి వచ్చి మనకు డూస్ అండ్ డునాట్స్ గురించి చెప్పడం కానీ ఏమీ చేయలేదు అసలు. సో మీరు రావడము మీరు ఫస్ట్ టైం మీరు చెప్పి మీరు చెప్పడము ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే నేను టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్యకర్తగా కాదు చెప్పడము, ఒక యాజ్ ఏ తెలుగు వ్యక్తిగా చెప్తున్నా, మన ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే మీరు ఏదో చెప్తున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ తెలుసు. సో మీరు ముందుగానే జడ్జ్ చేయగలరు అనే ఒక నమ్మకం ఉంది మీ మీద కనుక. సో అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు యాక్చువల్ నంబర్ తెలియట్లేదు సార్. ఆంధ్రాలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది మదనపల్లి అనుకోండి. సో మదనపల్లిలో ప్రజలు బయటికి రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఇళ్లలో ఉన్న ప్రజలకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో అదే పరిస్థితి అన్ని ఊళ్ళల్లో ఉంది. ఎందుకంటే యాక్చువల్ నంబర్ తెలియట్లేదు. మన ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయంట, ఇండియాలో ఎన్ని ఉన్నాయంట అని చెప్తున్నారు. కానీ ఆంధ్రాలో మేము చూస్తున్నది ఎంత నిజమో కాదో తెలియదు. కానీ చూస్తున్న న్యూస్ అయితే మన ఆంధ్రాలో చాలా నంబరు చెప్పట్లేదు అనే ఒక న్యూస్ అయితే బాగా వెళ్తుంది. సో దానికి మనకు ఒక ప్రజలు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాన్ని మనము కొద్దిగా అట్లీస్ట్ కంట్రోల్ చేయడానికి మన వద్దుగా. సో మనకు యాక్చువల్గా గ్రామ లెవెల్లో మనకు వ్యవస్థ ఉంది సార్ మన పార్టీకి. సో మనం ఆ వ్యవస్థని మనము ఒక సోషల్ మీడియా ద్వారా ఏ గ్రామానికి ఏ మండలానికి ఆ మండలానికి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఈ కోవిడ్ మీద మనకు సపరేట్గా ఒక ఒక గ్రూప్స్ వాట్సాప్లో కానీ మిగతా ఇదిగా పార్టీ అఫీషియల్గా కూడా సో మనము ఒక ఏదన్నా ఒక యాక్టివిటీ లాగా తీసుకుని ఎవ్రీడే ఆ నియోజకవర్గ ప్రజలకి ఈ రోజులో మీ ఈ రోజు మీ నియోజకవర్గంలో ఇన్ని కేసులు టెస్ట్ చేశారు, అందులో ఇంతమందికి నెగిటివ్ వచ్చింది, ఇంతమంది పాజిటివ్ వచ్చింది, వాళ్ళని ఐసోలేట్ చేశారు, క్వారంటైన్ చేశారు. ఇలాంటి ఇది కన్నా మనం చేయగలిగితే మనం ఇలాంటి టైంలో ప్రజలకి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురాగలం సార్, సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే సో మనము పార్టీ మనము కార్యకర్తలుగా రూలింగ్లో ఉన్నా లేకపోయినా మనం ఆల్వేస్ ఫ్రంట్ లైన్లోనే ఉన్నాం సార్ వెన్ కమ్స్ టు సర్వీస్ మన తెలుగు వాళ్ళకి కానీ. సో ఇందులో సో ఈ అట్ దిస్ టైం మనం చాలామంది చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇండియాలో, ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కానీ నిత్యావసర సరుకులు అండ్ పలు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం పార్టీ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇండివిజువల్గా టీడీపీ మన వాళ్ళు చేస్తున్నారు అండ్ తెలుగు సంఘాల నుంచి చేస్తున్నారు అన్ని చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం ఎన్ఆర్టీడీపీ మెంబర్ సభ్యులందరూ కలిసి రీసెంట్గా కొన్ని యాక్టివిటీస్కి తిత్లీ అని సో హుద్హుద్ అని తర్వాత ఇక్కడ మహానాడు చేయడము ఇలా. సో మా దగ్గర కూడా కొద్దిగా ఇంకా ఆ ఫండ్ కొద్దిగా ఉంది సార్, ఒకసారి అందరితో మాట్లాడుకుని సో మేము ఫ్రమ్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆ ఫండ్ ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో ఇది వాడటం కరెక్ట్ అనేది ఒపీనియన్లో ఉన్నారు అందరూ. ఒకసారి మాట్లాడుకుని 1 or 2 డేస్లో అది మీకు
త్రూ మన లీడర్స్ ద్వారా మీకు తెలియజేస్తాం సార్ అది. సో సో దట్ మీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి అట్లీస్ట్ ప్రజలకి ఇలాంటి క్రైసిస్ లో ఏదైనా మంచి చేద్దాం అనేది ఒక ఆలోచన. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. మన లొకేషన్ మీరు చెప్పినట్టు బాధేస్తుంది కానీ ఎన్ని చెప్పినా వినడం లేదు. నేను ఫస్ట్ డే నుంచి చెప్పాను అనమాట, టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్, అక్కడ నుంచి సెగ్రిగేట్ చేయాలి, ఐసోలేట్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి, స్ప్రెడ్ కాకుండా కాపాడాల్సిన అవసరం అని చెప్పాను. బిగినింగ్లో పెడచెవులు పెట్టారు. ఇప్పుడు కూడా మీరు ఏదైతే టెస్టింగ్ చేయలేదన్నారో లేకుంటే హైడ్ చేస్తున్నారో అది కూడా జరుగుతూ ఉంది. ఒకసారి ప్రపంచం అంతా కరోనాతో వణికిపోతూ ఉంటే, ప్రాణభయంతో ఉంటే ఇతను చేసే పనులు ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మళ్ళా రాజధాని మారుస్తాను లేకపోతే పంచాయతీ ఎలక్షన్ పెట్టాలా, ఆ ఎలక్షన్ కమిషన్ మార్చేయడం, ఇటువంటి పనులు చేస్తున్నాడు. అంటే ఒక పద్ధతి లేని రాజకీయం. మనం అందరం కూడా కన్సర్న్ ఏంటి, ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఈ కరోనా తర్వాత ప్రీ కరోనా పీరియడ్ ఇప్పట్లో రాదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రెండోది, ఈ కరోనా ఎంత డ్యామేజ్ చేస్తుందో నోబడి కెన్ విజువలైజ్. ఓన్లీ మన విజువలైజేషన్ అంతా కూడా ఇంకా కొన్ని రోజులు పోయినాక వ్యాక్సిన్ వచ్చే వరకు, ఆ వ్యాక్సిన్ రావాలా, టెస్టింగ్ అవ్వాలా, ఆ తర్వాత దీన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి, అప్పుడే ఇది కంట్రోల్ అవుతుంది. అంత లోపల ఎంత డ్యామేజ్ అవుతుందో తెలియదు. అక్కడి నుంచి మూడోది, మీరు ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో పోస్ట్ కరోనాలో ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, ఇది డిఫరెంట్ సినారియో ప్రపంచం మొత్తం ఎమర్జ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటి నుంచి మనం అనలైజ్ చేసుకొని ఎట్లా గైడ్ చేయాలో గైడ్ చేయడం. మనం మీరన్నా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళతో మాట్లాడితే, అమెరికాలో మీ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ కానీ, మీ క్రమశిక్షణ కానీ, ఇవన్నిటి వల్ల మీరు యు ఆర్ ఏబుల్ టు సస్టైన్ బెటర్ కంపేర్ టు అమెరికన్స్. దట్ ఈస్ ఎ గుడ్ సైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే ఈ సిస్టమ్ని, ఈ పద్ధతిని ఇంకా మీరు కొనసాగించాలి. మీరు 10 మందికి హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి, ఆ స్టేజ్లో ఉండాలి. ఇక్కడ కూడా మనం, నేను ఎవ్రీ వీక్ ఒకసారి ఎడ్యుకేట్ చేస్తున్నాను. నేను బిగినింగ్లో ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవడానికి కొన్ని చెప్తే కూడా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు, పర్వాలేదు నేను చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ప్రధానమంత్రి పంపించిన తర్వాత ఏవైతే ఈ జోన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఆలోచించుకొని జోన్స్ అవి పెట్టారు. ఇప్పుడు రెడ్ స్పాట్స్ అవి పెట్టలేదు, హాట్ స్పాట్స్ అవి పెట్టలేదు, రెడ్ జోన్స్ ఉన్నాయి. అది కూడా రేపు ఒక లెటర్ రాస్తున్నాం మీ అందరితో మాట్లాడినాక ఈ అనుభవాలని తీసుకొని. అందులో నేను కోరేదండి, మళ్ళీ మీకు ఒక ఐడియా కోసం ఎవరిన కాంట్రిబ్యూట్ చేయండి. మొత్తం టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఎక్కడైతే బెహ్రాన్లో క్లియర్గా వాళ్ళు చేసినంత ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ ట్రీటింగ్, ఈ మూడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే కేరళలో మోర్ ఆర్ లెస్ ఈ యాంగిల్లోనే తీసుకున్నారు. మిగిలిన స్టేట్స్ ఇనెఫిషియన్సీ కావచ్చు, కాంప్లసెన్సీ కావచ్చు, లేకపోతే ఎగోయిస్టిక్ కావచ్చు, దాంతో మనకి ఇబ్బందులు వస్తున్నాయి. దానికి నేనేమనుకున్నానంటే మీరు ఇచ్చిన ఐడియాస్ని తీసుకొని రేపు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి, ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం, మనల్ని కాపాడింది, ఇండియాని కాపాడింది లాక్డౌన్ 1 and 2. ఈ లాక్డౌన్ అయిన తర్వాత కంటైన్ చేయాలంటే ఇప్పటి నుంచి ఇది ఇప్పుడుతో పోదు, మళ్ళీ వింటర్లో వస్తుంది, లేకుంటే ఇది ఇట్లే ప్లాటో ఇట్లే ఉంటుంది, కొంత తగ్గచ్చు, ఇది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలో చేద్దాం, మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. దీన్ని టోటల్గా అప్రమత్తంగా ఉండి కంట్రోల్ చేస్తే తప్ప, స్ప్రెడ్ని ట్రాన్స్మిషన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి రాదు. ఇప్పుడు సౌత్ కొరియా ఇవన్నీ మళ్ళా రిపీట్ అవుతున్నాయి, సేమ్ పర్సన్స్కి అవి కూడా వస్తున్నాయి, తక్కువైన అవి కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త తీసుకుందాం. దీనికి ఒకటే మార్గం, నాలెడ్జ్ని షేరింగ్ చేసుకోవడం, అక్కడి నుంచి టెస్టులు చేసి మనం ముందుకు పోవడం టిల్ వ్యాక్సిన్ వచ్చే వరకు. అదే మార్గం మీరు చెప్పినట్టు మీరు కూడా ఆలోచించి ఏ విధంగా మనం ఆదుకోగలుగుతామో. మానవత్వ దృష్టితో నేను పిలుపు కూడా ఇచ్చాను,
ప్రజలకు కూడా. మనుషుల్ని బతికించుకోవడం, కష్టాల్లో ఉండే మనుషులను ఆదుకోవడం మన బాధ్యత. నేను ఆ పిలిపించిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎక్కడికక్కడ అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టినా అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోయారు. కూరగాయలు ఇవ్వడం, అవన్నీ కూడా చేస్తూ, లేదంటే అక్కడ నిత్యావసర వస్తువులు ఇవ్వడం, మాస్కులు ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చి కొంతవరకు ఆదుకున్నారు. ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి శక్తి ఎంత ఉంటే ఆ విధంగా మీరు కూడా ముందుకు వచ్చి మన అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోదాం. దానికి కూడా ముందుకు రావాల్సి కోరుతూ నెక్స్ట్ సతీష్ మండువా గారు యుఎస్ నుంచి మాట్లాడగలరండి. హలో చంద్రబాబు గారు చెప్పండి. హలో అండి, నమస్తే అండి. చంద్రబాబు గారు ఎట్లా ఉన్నారు? సతీష్ మండువా అండి, డాలస్ నుంచి. సో ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్కి ఎప్పట్లో ఐటీ కంపెనీస్ తీసుకురావడం, మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు అందరూ ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. తర్వాత అట్లాగే మీ విజనరీగా ఉండి మీరు మెడ్టెక్ జోన్ స్టార్ట్ చేయటము, అక్కడి నుంచి ఫస్ట్ టైం టెస్ట్ కిట్స్ రావటం అన్నది ఆనందదాయకమైన విషయం అండి. కోవిడ్ వైరస్లో మీరు కూడా ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారన్నది మాకందరికీ స్ఫూర్తిదాయకమైంది. తర్వాత అలాగే మనం ఇక్కడ అంటే లోకల్ కమ్యూనిటీస్లో యాజ్ సతీష్ వేమన అందరు చెప్పినట్టుగా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవటం కానీ స్ట్రిక్ట్గా, తర్వాత అంటే ప్రివెన్షన్ తీసుకోవడం వల్ల కానీ ఇమ్యూనిటీ వల్ల కానీ మాకు అంటే తెలుగు వాళ్ళకి స్పెషల్గా తట్టుకోగలుగుతున్నాము కరోనా వైరస్ నుంచి. అదే మనము మన ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఒక ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరినీ ఒక ఎడ్యుకేట్ చేయటం అనేది మనం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే సింపుల్ థింగ్స్, మీకు అంటే విటమిన్ డి డెఫిషియన్సీ మన ఇండియన్స్లో చాలామందిలో ఉంది. సో విటమిన్ డి వల్ల మనకి ఇమ్యూనిటీ కానీ, ఆఫ్ కోర్స్ విటమిన్ సి కూడా యాడ్ చేసుకొని ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం కొంతమంది డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ కొన్ని స్ప్రెడ్ చేసుకుంటూ మనం అందరం ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. తర్వాత ఇక్కడ లోకల్గా మన కమ్యూనిటీస్లో మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఆల్ ఐటీ కంపెనీస్ తరఫు నుంచి లోకల్గా సిటీ స్టాఫ్ అంటే ఫ్రంట్ లైనర్స్ హు ఆర్ ద స్టాఫ్ హు ఆర్ హెల్పింగ్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పోలీస్ కానివ్వండి, హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, సిటీ స్టాఫ్కి లోకల్గా మేము కొన్ని అంటే లంచ్ స్పాన్సర్ చేయటం కానీ వాళ్ళకి ప్రొటెక్టివ్ గేర్ స్పాన్సర్ చేయటం కానీ ఇవి చేస్తున్నాము. అలాగే వీ కెన్ ఎక్స్పాండ్ దట్ టు ది ఆల్ ద తెలుగు కమ్యూనిటీ. సో ఎస్పెషల్ ఏంటంటే నీడీ అంటే ఐ మీన్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, తర్వాత మనకి పీపుల్ హూ ఆర్ వల్నరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో మెడికల్ కండిషన్స్ అయినా కానీ, కొంతమంది ఇక్కడికి పేరెంట్స్ కానీ ఇక్కడికి విజిటింగ్ వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా మనం సహాయపడి ముందే ప్రివెన్షన్గా ఏదైనా సప్లై చేసి ప్రొటెక్ట్ గేర్ కానీ తర్వాత అన్ని ప్రొవైడ్ చేయటం అనేది ఒక ప్లాట్ఫామ్ కింద చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ అగైన్ థ్యాంక్ యూ ఆలివర్. థ్యాంక్ యూ సతీష్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు అందరు లైన్లో ఉన్నారు, మనం కూడా ఒక సోషల్ మీడియా భవిష్యత్తులో ఇది పెద్ద ప్లాట్ఫామ్ కింద తయారవుతుంది. ఇప్పుడు ప్రింట్ మీడియాకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ క్రైసిస్లో యాడ్స్కి వాళ్ళు లేరు, లాసెస్ ఎక్కువ వస్తున్నాయి, రాబోయే రోజుల్లో సెట్ బ్యాక్ వస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా కొంత సెట్ బ్యాక్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఆ సమయంలో సోషల్ మీడియా ఏదో యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, టిక్టాక్, ఆల్ ప్లాట్ఫామ్స్, మీరు యు నేమ్ ఎనీథింగ్, 7-8 ప్లాట్ఫామ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే, మీరు కూడా మన ఆర్గనైజేషన్ అంతా దాంట్లో జాయిన్ కావడం, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయడం. నేను కూడా పార్టీవన్నీ కూడా ఇటీవల కాలంలో పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్న సోషల్ మీడియా మీద, ఆ సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా డూస్ అండ్ డూ నాట్స్ చెప్పడం, సబ్జెక్ట్ పెట్టడం, ఎడ్యుకేట్ చేయడం అవి కూడా చేస్తున్నాం. మీరు చెప్పినటువంటి ఏదైతే విటమిన్ సి కానీ, విటమిన్ డి కానీ,
దేంట్లో దేంట్లో రిచ్ ఉంటుంది, అవి కూడా కొంత డాక్టర్స్ అందరితో పెట్టి ఈ డైట్ కూడా ఏం తీసుకోవాలని ప్రమోట్ చేశాం. అదే సమయంలో హాట్ సెలైన్ వాటర్తో మౌత్ గాగ్లింగ్ కానీ అదే మాదిరిగా స్టీమ్ కానీ హాట్ వాటర్ స్టీమ్ కానీ ఇలాంటివి తీసుకుంటే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంటే అవన్నీ కూడా డూస్ అండ్ డూ నాట్స్ ఎవ్రీడే ఒక 10 నిమిషాలు సన్లైట్లో ఉండడం ఇవన్నీ కానీ చేయగలిగితే విటమిన్ డి అని వస్తాయి. అలాంటివి కూడా చాలా ప్రమోట్ చేశాం. మన ఏదైతే సిబిఎన్ ఫౌండేషన్ ఇంతకు మునిపే చెప్పాను, ఏదైతే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. డాక్టర్స్ని పెట్టడం, వాళ్ళ గ్రూప్ పెట్టడం, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అనేది తీసుకోవడం, అందులో కూడా డిఫరెంట్ ఆయుర్వేద కానీ లేకుంటే అలోపతి కానీ హోమియోపతి కానీ ఇలాంటివి కూడా తీసుకోవడం, అవన్నీ కూడా తీసుకొని ఇచ్చి ది బెస్ట్ కాంట్రవర్సీ లేకుండా చేయడం కోసం టెస్ట్ తర్వాత ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అవన్నీ కూడా చేద్దాం. మీరు అన్నట్టు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్రంట్ లైన్ వారియర్స్ హూ ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ కరోనా, ఎవరైతే డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎసెన్షియల్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కావచ్చు, దేఆర్ ఆల్ మోర్ వల్నరబుల్. శానిటేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ, వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంతవరకు పీపీఎల్ సప్లై చేయడం. ఇక్కడ పీపీఎలు ఇవ్వలేక చాలామంది కరోనా వైరస్ చనిపోయే పరిస్థితి వచ్చింది, అజిటేషన్ చేసే పరిస్థితి వస్తుందని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇది కంటిన్యూ చేయడం ఒకటి, మనం కూడా ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడుండే సోషల్ మీడియా కానీ లేకుంటే మీరుండే నేను కావాలంటే మీకు లింక్స్ అన్ని ఇస్తాను, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి. ఈ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసి నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఎవ్రీ కాన్స్టిట్యూన్సీకి ఒక యూట్యూబ్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. అదే మాదిరిగా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ లేకుంటే మిగిలినటి కూడా ఏ ప్లాట్ఫామ్లో వాళ్ళు మాట్లాడగలుగుతారు, యూత్కి టిక్టాక్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాం. నేను కూడా దీన్ని ఆటోమేషన్లో కూడా వెళ్తున్నా, ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఎట్లా డిస్సిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయాలి కూడా పోతున్నా. ఇంకోటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాలెడ్జ్ కొన్ని ఆలోచించాను, ఆ విషయం కూడా మీకు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంటెంట్ తయారు చేయడంలో శ్రేయోభిలాషులు ఇలాంటి వాళ్ళు, కొంతమంది పార్టీ వాళ్ళు, కొంతమంది పబ్లిక్ వాళ్ళు కూడా టెస్టిమోనియల్స్ ఇవ్వడం, అదే సమయంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ అవసరమైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి గుర్తింపు ఇవ్వాల్సిన వాళ్ళు గుర్తింపు ఇవ్వడం, పార్టీ వాళ్ళు రికగ్నైజ్ చేయాలని చేయడం, కొంతమంది ఎవరైనా పేమెంట్కి చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి ఇస్తూ పేమెంట్ ఇస్తూ, అది కూడా ఎట్లంటే ఏ ప్లాట్ఫామ్లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని బేస్ చేసుకొని పేమెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సో దాట్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక బలమైన ప్లాట్ఫామ్గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అన్ని ఆటోమేటిక్గా చేయడం కోసం కూడా ముందుకు పోతున్నాం. అలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉపయోగించిపోతున్నాం కాబట్టి మీరు కూడా మీ ఐడియాస్ అన్ని ఇవ్వండి, అందులో జాయిన్ అయ్యండి. ఇక్కడ కూర్చొని అందరికి నేను పంపిస్తాను అవన్నీ, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తామంటే అందరం కలిసి కామన్ గుడ్ కోసం, ప్రజల కోసం, సమాజం కోసం, మీరు మీకోసం ఒక 10 గంటలు కష్టపడినా ఒక అర్ధగంట సమాజం కోసం కూడా కలిసి పనిచేద్దాం. నెక్స్ట్ సాయి బొల్నేని కాదు యుఎస్ నుంచి మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. నేను మినియాపోలీస్లో ఉంటానండి, మొన్న వచ్చినప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు కూడా కలిసాము. నేను మీరు ఫ్యూచర్ ఐడియాస్ అడుగుతున్నారు కాబట్టి నేను ఒక కొన్ని 2 మినిట్స్లో అసలు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్తాను. సో బేసికల్గా మన మొత్తం మన ఏపీని లైక్ యూనో ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే లైక్ గవర్నమెంట్ ఆపరేషన్స్, ప్రైవేట్ ఆపరేషన్స్, లాజిస్టిక్ అండ్ రిసోర్సెస్, హెల్పింగ్ టు ద పీపుల్ పోస్ట్ లాక్డౌన్. సో ఇందులో గవర్నమెంట్ ఆపరేషన్స్ ఏం చేయాలి, ఎలా మీటింగ్స్ అండ్ కండక్ట్ చేయాలి, పీపుల్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఎలాగా మీకు తెలిసినందుకు ఇంకా ఎవరికి తెలియదు, సో దట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ప్రైవేట్ ఆపరేషన్స్ని ఎలా చేయాలి, లాజిస్టిక్ అండ్ రిసోర్సెస్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి నాకున్న 2 మినిట్స్లో లాజిస్టిక్ అండ్ రిసోర్సెస్లో ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక 2-3 పాయింట్స్ చెప్తానండి. మీరు ఎర్లీ 2000 మీరు సీఎంగా ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఒకటి పెట్టారు.
సో అలాగే ఇప్పుడు మనకి ఆశా వర్కర్స్ అని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ప్రాపర్ ట్రైనింగ్ ఇన్ దిస్ ఆర్ నాట్. అంటే వాళ్ళు వెళ్ళినా గానీ చెప్పేది లేదు, అంటే వాళ్ళు ఎంతవరకు ఎడ్యుకేట్ చేస్తారనే ఐడియా కూడా లేదు. అంటే ఆశా వర్కర్ చెప్తే ఒకటి ఉంటుంది, ఒక విలేజ్ లెవెల్లో పెద్ద చెప్తే ఒక రకంగా ఉంటుంది. సో మన ఇండియన్ ట్రెడిషన్ అండ్ ఇండియన్ కల్చర్ ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ టీమ్స్ అని ఒక వాలంటరీ టీమ్స్ కానీ మనం చేయగలిగితే, అందులో వాళ్ళని బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ని పెట్టగలిగితే మండల్ లెవెల్ అన్న ఇది బాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో ప్రాపర్ నెక్స్ట్ వన్ ఇయర్ అంటిల్ వీ గెట్ ద మెడిసిన్ ఆర్ వ్యాక్సిన్ హౌ టు ఎడ్యుకేట్ ద పీపుల్, అది ఒకటి ప్లాన్ చేయొచ్చండి. కమ్యూనిటీ హెల్త్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ టీమ్స్ ఎట్ మండల్ లెవెల్. రెండోది, కరోనా వైరస్ ఆర్ ఎనీ వైరస్ స్ప్రెడ్కి ద బెస్ట్ ఈస్ బెస్ట్ సోర్సెస్ ఆర్ ఫుడ్ స్టోర్ ఫుడ్ అండి. సో హౌ టు ఐడెంటిఫై ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఫుడ్ స్టోరింగ్ అండ్ సప్లై చైన్. సో ఈ ఏరియాలో అసలు ఫుడ్ స్టోర్స్ని మనం ఎలా చేయొచ్చు, అందులో ఉండే పీపుల్ అంటే వర్కర్స్ ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, దాన్ని సప్లై చైన్కి ఎలా పంపించాలి కన్జ్యూమర్ లెవెల్కి అనే దాంట్లో బాగా కాన్సన్ట్రేట్ చేయండి సార్. మూడోది పీపీఎస్, అంటే పీపీఎస్ చాలామంది ఇస్తున్నారు, సో వీ నీడ్ టు ప్రమోట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ పీపీఎస్, నాట్ ద వన్ టైం ఉండేది కాదు, ప్రిజర్వేషన్. అంటే ఇప్పుడు అది కాస్ట్ ఎఫెక్టివ్ తోటి ఏమవుతుందంటే అందరూ కొనే ఛాన్స్ ఉండదు, శక్తి ఉండదు. బట్ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు, వ్యాక్సిన్ వచ్చే వరకు వీ నీడ్ టు టేక్ సమ్ మెజర్స్ ఇన్ ద సొసైటీ. సో ప్లీజ్ ప్రమోట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ప్రిజర్వేషన్ పీపీఎస్. మన జయగల్లా గారి సిస్టరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు కొంతవరకు, నేను కూడా మొన్న చూశాను, క్లాత్ తోటి ఎలా కుట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ పీపీఎస్, అది ఒకటి ప్రమోట్ చేయండి సార్. అండ్ దెన్ ఎకనమిక్ బెస్ట్ ప్రాక్టీసెస్, సో హౌ టు పోస్ట్ లాక్డౌన్ తర్వాత బెస్ట్ ఎకనమిక్ ప్రాక్టీసెస్ టు రివైవ్ ఆల్ దీస్ ప్రైవేట్ బిజినెసెస్ అండి. సో అండ్ లోకల్ పేద వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎలా ఆదుకోవాలి అనే దాని మీద ఈ నాలుగు పాయింట్లు నేను ఇందులో చెప్తానండి. యా, థ్యాంక్ యూ. ఐ వాంట్ టు గివ్ ఎ ఛాన్స్ టు ఎవరిబడి అండి, సో ఐఎమ్ స్టాపింగ్ ఇట్ నౌ. థ్యాంక్ యూ సాయి బలన్ గారు, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఠాగూర్ మదినేన్ గారు, మీరు మాట్లాడగలరండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శ్రావణ్ అండ్ సిబిఎన్ గారు. నేను ఇక్కడ చార్లెట్ అండి. చార్లెట్లో అంటే మాకు కంపేర్ టు న్యూయార్క్ అండ్ న్యూజెర్సీతో కంపేర్ చేస్తే అంత ఎక్కువ లేదు, కాకపోతే ప్రివెంటివ్ మెజర్స్ ఈ బాగానే తీసుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ మోస్ట్లీ నాన్ ప్రాఫిట్ తెలుగు ఆర్గనైజేషన్స్ ద్వారా ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో, మనకి ఇక్కడ మాకు చార్లెట్లో నార్త్ కరోలినాలో యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి, మనకి ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు బాగా ఇంపాక్ట్ అయిపోయారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లాక్డౌన్ పెట్టిన తర్వాత మనకి డామ్స్ అన్ని క్లోజ్ చేస్తాం వలన మన తెలుగు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ స్టెప్ ఆన్ అయ్యి వాళ్ళకి అకామిడేషన్స్ అవి ఇస్తాం మొదలు పెట్టారండి. దట్స్ ఎ గుడ్ థింగ్. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలుగు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇన్ యుఎస్ఏ. అలాగే మన చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మనకి ఇక్కడ అంటే ఇక్కడ హాస్పిటల్స్ లో మెడికల్ ప్రాక్టీషనర్స్ కి మాస్క్స్ అవి సప్లై చేస్తాం, అవన్నీ చేస్తున్నారని, దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. అండ్ వన్ ఆఫ్ అవర్ తెలుగు యాక్టివ్ మెంబర్ హీ సెటప్ COVID-19 టెస్ట్ ల్యాబ్ అండి. హిజ్ నేమ్ ఈజ్ సుధాకర్ కంచర్లా, హీఈస్ ఇన్ డల్లస్. అతను చాలా యంగ్ అనమాట, అరౌండ్ 30 ఇయర్స్, బట్ హీ సెటప్ COVID-19 టెస్ట్ ల్యాబ్. అండ్ దట్ టెస్ట్ ల్యాబ్ ఈజ్ రియల్లీ హెల్పింగ్ ది అమెరికన్ గవర్నమెంట్. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ అండి. అండ్ ఆల్సో మనకి సోషల్ మీడియా టీము మేము క్లోజ్గా వర్క్ చేస్తున్నాము, అంటే ఏదైనా కమ్యూనిటీ సర్వీస్ కానీ లేకపోతే అన్నిటికీ వర్క్ చేసి అవేర్నెస్ చేస్తున్నాం అనమాట మనకి అండి. వీ హ్యావ్ వెరీ గుడ్ వాలంటీర్స్ టు సపోర్ట్ సోషల్ మీడియా టీమ్ హియర్ ఇన్ యుఎస్ఏ, యూకే అండ్ ఐర్లాండ్ అండ్ సమ్ అదర్ కంట్రీస్. కాకపోతే ఒక రిక్వెస్ట్ అండి, యూ ఆల్రెడీ హ్యావ్ ఏ లైక్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, బట్ మీరు కూడా అంటే కొంచెం బిల్ గేట్స్ మెలిండా ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇక్కడ ఒమహాలో బెర్క్షైర్ వీళ్ళతో మీరు కోఆర్డినేట్ అయ్యి కొంచెం వాళ్ళ మన ఇండియాలో కూడా అంటే మన తెలుగు ఎల్డర్స్కి వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్ప్ చేయాలంటే మాస్క్స్ అవి చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మా
మై ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ చనిపోయినా కూడా వెళ్ళలేని పరిస్థితి. బట్ వీఆర్ డూయింగ్ ఓకే హియర్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. మళ్ళీ ఒక రిక్వెస్ట్ అండి, వి నీడ్ టు హ్యావ్ ఎ మోర్ ఇంటరాక్టివ్ వెబ్ సెషన్స్ విత్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సిబిఎన్ గారు ప్లీజ్ కీప్ ఆన్ సెట్టింగ్ అప్ ది సెషన్స్ విత్ అస్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ద సజెషన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ ఆల్సో అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మల్లి గారు. డెఫినెట్ గా రెండు, ఒకటి పార్టీ పరంగా సోషల్ మీడియాలో మేము అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. సిబిఎన్ ఫౌండేషన్ ద్వారా కూడా సోషల్ మీడియాలో ఇంటరాక్టివ్ ఐడియాస్కి, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీకి మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. సో దట్ యూ కెన్ లర్న్, యూ కెన్ కాంట్రిబ్యూట్. అదే సమయంలో మీరు ఐడియాస్ ఇవ్వచ్చు, లేకుంటే మేము ఇచ్చే ఐడియాస్లో మీరు తీసుకోవచ్చు. రెండు వర్కౌట్ చేద్దాం, రెండు పార్టీ ఫౌండేషన్ రెండు తీసుకుందాం. మీరు కూడా, నేను ఇంతకుముందు చెప్పాను, వన్ అవర్ మీరు కూడా మీకోసం 24 గంటలు పనిచేసిన మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోవడం కోసం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఒక వన్ అవర్ మీరు టైం ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ విలేఖ్య గారు, యుఎస్ నుంచి మాట్లాడగలరండి. యా షూర్ అండి. నమస్తే సార్, నా పేరు విలేఖ్య, సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అండి, కాలిఫోర్నియా. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తోటి సోదరులందరూ చెప్పినట్టు మీరు సీఎంగా లేని లోటు అయితే మాకు సుస్పష్టంగా కనిపిస్తుందండి. మీరు ఉండుంటే అసలు ఈ రోజున ఈ డిజాస్టర్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళో నేను టోటల్గా ఊహించుకోగలను. ఇండియాలో మాది కృష్ణా జిల్లా అండి, పనమలూరు నియోజకవర్గం, కానూరు గ్రామం. అయితే మా కానూరు పక్కనలో కాలువగట్లు చాలా ఉన్నాయండి. అక్కడ వచ్చేసి బిలో పవర్టీ పాపులేషన్, బిలో పవర్టీ లైన్ పాపులేషన్ చాలా ఎక్కువ. వాళ్ళు వచ్చేసి నిత్యావసర సరుకులు కానివ్వండి, అసలు రెండు పూట్ల తిండికే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సార్. చాలా వరకు రేషన్ బియ్యం అయితే అసలు చాలా అధ్వానంగా ఉంది, తినటానికి పనికి రావట్లేదు. బేసిక్ నెసెసిటీస్ ఫుల్ఫిల్ అవనంత కాలం జనాలు రోడ్ల మీదకి వస్తూనే ఉంటారు సార్. అలానే ఒక రెడ్ జోన్ ఏరియా కూడా ఉందండి కానూరులో, సనత్ నగర్ అని చెప్పేసి. కూరగాయల బళ్ళు అవి వేరే వేరే చోట్లకంతా బాగానే వెళ్తున్నాయి, కానీ అటువైపు అయితే అసలు వెళ్ళటానికి వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో అండ్ ఈ బిలో పవర్టీ లైన్ వచ్చేసి వాళ్ళకి పర్చేసింగ్ పవర్ ఉండరు కాబట్టి అటు వెళ్ళట్లేదు. మాకు తెలిసినంత వరకు ఒక 10 ఫ్యామిలీస్ని అట్లా హెల్ప్ చేయగలుగుతున్నాం, కానీ దట్ ఈస్ నాట్ స్కేలబుల్ సార్. సో మన పార్టీ ద్వారా కానివ్వండి, లేదు గవర్నమెంట్ మీద ప్రెషర్ తెప్పించి కానీ అలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలండి. మీరు ఏ పిలిపించినా సరే మేము సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. అలానే ఇక్కడ కాలిఫోర్నియాలో సియాటిల్ తర్వాత వెంటనే ఇక్కడ కాలిఫోర్నియాలో 16 మార్చి లాక్డౌన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇళ్లలోనే ఉంటున్నాం, ఎవరూ బయటికి వెళ్ళట్లేదు. కేసెస్ వస్తున్నాయి బట్ స్టిల్ గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంది కంపారిటివ్గా న్యూయార్క్తో కంపేర్ చేసుకుంటే మాకు ఇక్కడ. థ్యాంక్ యూ అమ్మా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మీ కన్సర్న్ ఏదైతే కానూరులో మీరు చెప్పింది వాస్తవం. రైస్ కూడా సరి అయిన రైస్ ఇవ్వడం లేదు, న్యూ రైస్ ఇవ్వడం, మగ్గిపోయిన రైస్ ఇవ్వడం, ఇవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లోనే ఉంటున్నారు, కనీసం మినిమం సపోర్ట్ కూడా లేకుండా బాధపడుతున్నారు. మనం కూడా చేయాలంటే మ్యాక్సిమం చేస్తున్నాం కానీ ఆనడం లేదు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క ఊర్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకని మొత్తం కూడా వీలైనంత వరకు పిలిపిస్తున్నాం. మన పార్టీ వాళ్ళు కూడా ఎంతవరకు ఆదుకోవాలనుకుంటున్నారు. ఇంకొక పక్క బయట వాళ్ళు రావడానికి కూడా ఇంత మురుపారిగా ఫ్రీగా రావడానికి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి, చాలా వరకు వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళకే అన్సర్టనిటీ వచ్చింది, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా విల్ కంటిన్యూ టు హెల్ప్ దెమ్, మనం ఎప్పటికప్పుడు ఆలోచిద్దాం, హెల్ప్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా ప్రెషర్ పెడుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకు 5,000 రూపాయలు ఇవ్వాలి, అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయాలి, ఇన్సూరెన్స్ బీమా ఇవ్వాలి, అదే సమయంలో ఏవైతే రైతులు పండిన పంటలు హార్టికల్చర్ కానీ అక్వాకల్చర్ కానీ పౌల్ట్రీ కానీ మొత్తం దెబ్బతిన్నారు, వాళ్ళని ఆదుకోవాలి, ఇలాంటి డిమాండ్స్ పెట్టి ఇండ్ల దగ్గరనే ఉండే ప్రజాప్రతినిధులు ఎవ్రీ డే 10 మంది 20 మంది నిరాహార దీక్షలు చేస్తున్నారు 12 గంటలు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదు. ఢిల్లీ అయితే 5,000 రూపాయలు ఇచ్చారు, కేరళ ప్రభుత్వం 30 ఐటమ్స్తో కలిసి ఒక ప్యాకేజ్ ఇంటింటికి ఇచ్చారు. వాళ్ళు అక్కడ అందుకనే కంట్రోల్ చేయగలుగుతున్నారు. మీరు అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
రాబోయే రోజుల్లో గవర్నమెంట్స్ కానీ ఫెయిల్ అయితే ప్రజలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడ నుంచి రైడ్స్ కానీ దోపిడీలు కానీ ఇవి కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఏదేమైనా మనం కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళని ఆదుకోవడం చేయాలి, చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ చంద్ర గారు యుఎస్ నుంచి మాట్లాడగలరండి. తప్పకుండా అండి. నమస్తే అండి, నేను చందు నంగినేని అండి, లాస్ ఏంజలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఒరిజినల్గా కూడా మేము అమరావతి ఏరియా అండి, కృష్ణపాలెం దగ్గర నుంచి. ఇది ఇన్ని రోజుల నుంచి మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్న ఎన్ఆర్ఐస్ గురించి కనీసం ప్రస్తుత గవర్నమెంట్ ఆలోచించడం కానీ ఒక మెసేజ్ పంపిద్దాము అన్న ఆలోచన కానీ చేయకపోవటం దురదృష్టం. అదృష్టవశాత్తు మీరు అందరు ఎన్ఆర్ఐలతో మాట్లాడటం, ఒక ధైర్యం ఇవ్వటం అనేది వి రియల్లీ అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ. మా కాలిఫోర్నియాలో మేము దీన్ని కంట్రోల్ చేయగలగటానికి కారణం లాక్డౌన్ అండి. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్స్ ఇన్ యుఎస్ టు ఇంప్లిమెంట్ సోషల్ డిస్టెన్సింగ్. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఇంకా కొద్దిగా ఎక్కువగా జరగాలి అని అనిపిస్తుంది. అలానే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే మేము అది పార్టీ తరఫున కానివ్వండి, ఊళ్ళల్లో కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లాంటివి చేద్దామన్నా కూడా గవర్నమెంట్ దాన్ని అడ్డుకోవటం, దానికి పర్మిషన్స్ కావాలి అని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది మీరు కొద్దిగా పిలుపునిచ్చి అది పూర్ పీపుల్కి ఆంధ్రాలో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగేట్టు జరగాలనేది మా కోరిక. అలానే ఇంకో విషయం అండి, ఇక్కడ మన తెలుగువారు ముఖ్యంగా మన ఆడపడుచులు ఈ మాస్కులు ఇవి దొరకట్లేదు అన్నప్పుడు దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. అంటే చాలామంది ఇళ్లలోనే ఈ క్లాత్ మాస్క్స్తో స్టిచ్ చేయటం అనేది చేసి దాన్ని హాస్పిటల్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఐ థింక్ అలాంటి వారిని కూడా మీరు ఒక మెసేజ్ ఇచ్చి, మన తెలుగింటి ఆడపడుచులు చాలామంది పని చేస్తున్నారు, వారిని మీ ద్వారా అభినందిస్తే కూడా అది ఎంత బాగుంటుందనేది మా ఉద్దేశం అండి. అలానే మీరు ఇందాక చెప్పారు, గతంలో మన ఏపీఎన్ఆర్టీ మీటింగ్లో కూడా చెప్పారు, మనం ఉన్న కంట్రీలో మనం మీరున్న కంట్రీలో మీరు సోషల్ సర్వీసింగ్ చేయాలి అనేది, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇక్కడున్న తెలుగు అసోసియేషన్స్ అన్నీ మేము నాట్స్ ద్వారా కానివ్వండి, తానా ద్వారా కానివ్వండి, అనేక అసోసియేషన్స్ ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. అలాంటి ఫుడ్ బ్యాంక్స్లో ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ స్ఫూర్తి ఇచ్చిన మీకు మరొకసారి కృతజ్ఞతలు అండి. ఇంకొకటి, మీరు ఇందాక కూడా ఎవరో మెన్షన్ చేశారు, అనేక కేసులు వస్తున్నాయండి, ఎమర్జెన్సీ కేసులు, అంటే ఇమీడియట్ ఫాదర్ మదర్ ఇలాంటి వారు చనిపోవటం, ఇక్కడ ఉన్నవారు వెళ్ళలేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పట్లో. దాన్ని కూడా మీరు ఏదన్నా అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఏదన్నా సొల్యూషన్ చూపించగలిగితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. ఏదైతే మీరు చెప్పారో సర్వీస్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం అబ్జెక్ట్ చేస్తున్నారు, అది చాలా దురదృష్టం, చాలా బాధాకరం. అది ఎవరైనా ఒక ఎన్జిఓనో ఒక ఇండివిజువల్ 10 మంది భోజనం పెడతా ఉంటే, లేకుంటే ఏదైనా ఒక పని చేస్తా ఉంటే మీరు చేయడానికి వెళ్ళారు, మీరు మాకే ఇవ్వండి, మా వాలంటీర్ చేస్తానే పరిస్థితికి వచ్చారు. దీన్ని కూడా ఎక్కడికక్కడ అపోజ్ చేస్తున్నాం, మనం కూడా లెటర్ రాశాను. రెండోది బలవంత పసులు కూడా చేస్తున్నారు రౌడీ మామూలు మారిగా, అది కూడా చాలా దారుణం, దాన్ని కూడా కండెమ్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు ఉమెన్ అయితే వాలంటీర్గా ముందుకొచ్చి మాస్కులు తయారు చేసి ఎక్కడెక్కడ పీపీఈలు కింద కన్సర్న్ ఆఫీసర్లకి, నర్సెస్కి, డాక్టర్ వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు, దట్ ఇస్ ఎ గుడ్ సైన్. ఇంకొక పక్కన మీరు ఎమర్జెన్సీ ఏదైనా వస్తే మీరు సేమ్ ఆర్గనైజేషన్లో మీరు రాగలిగితే, మన వాళ్ళు ఊర్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి వీల్ కమ్యూనికేట్ దెమ్, అక్కడ ఆ విలేజ్లో ఉండవుతారు. ఇప్పుడు విలేజ్ టు విలేజ్ కానీ లేకుంటే బయట వాళ్ళు కానీ పోవడానికి కూడా ప్రాబ్లం ఉంది లాక్డౌన్ వల్ల. లాక్డౌన్ అయిన తర్వాత ఏం చేయాలో చేసేందుకు అవకాశం వస్తుంది. అలాంటి ఎమర్జెన్సీస్ ఉంటే కూడా ఒక వ్యవస్థ మనం పెట్టుకొని మీరు దాన్ని కాంటాక్ట్ చేస్తే మేము ఎక్కడి నుంచి కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఏ విధంగా చేయాలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రత్నప్రసాద్ గారు యుఎస్ నుంచి మాట్లాడగలరండి. గుడ్ ఈవినింగ్ సార్. మీలాంటి విజనరీ, మీలాంటి విజనరీ లీడర్షిప్ లేని లోటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టంగా తెలుస్తుంది సార్. ఒక 3 పాయింట్స్ సార్. ఒకటి అవేర్నెస్ సార్.
ప్రస్తుతం అర్బన్ ఏరియాస్ కన్నా రూరల్ ఏరియాస్లో అవగాహన చాలా తక్కువగా ఉంది సార్. అది రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవగాహన తెలుపుతూ సలహాలు సూచనలు ఇస్తే మంచిది సార్. ఒకటి, రెండు రిపీటెడ్ టెస్టింగ్ సార్ మీరు అన్నట్టు. ఇప్పుడు యుఎస్లో మాకేంటంటే టెస్ట్ చేసిన వితిన్ 45 మినిట్స్లో రిజల్ట్స్ వస్తున్నాయి సార్. సో దాని ద్వారా ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయగలుగుతున్నాం సార్ ఇక్కడ యుఎస్లో. సేమ్ అదే మనం మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి మనకి ఫాస్ట్గా టెస్ట్ చేసి రిజల్ట్స్ వచ్చే ప్రొసీజర్ ఒకటి చెప్తే అది బాగుంటుంది సార్, సో దట్ నేను మోర్ టెస్ట్ చేయొచ్చు. మూడవది ఇంకొకటి డోర్ డెలివరీ సార్. ఇక్కడ ఇప్పుడు ఆంధ్రలో రెడ్ జోన్గా ఉన్న ఏరియా ఐడెంటిఫై చేసి మన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ని కానీ పెట్టుకొని వచ్చిన ఫండ్స్తో నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి వెళ్తే మంచి ఐడియా సార్, సో దట్ అది బయటకు రాకుండా ఉంటారు, సేఫ్గా ఉంటారు సార్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 అవర్స్ అవుతా ఉంది, చాలా సజెషన్స్ ఇచ్చారు, ఇంకా చాలా మంది హ్యాండ్స్ రేజ్ చేశారు. మళ్ళా ఇంకొక వారంలో అదే సమయంలో మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సజెషన్స్ అన్ని కూడా ఏవైతే ఇచ్చారో అవన్నీ నేను కూడా కన్సాలిడేట్ చేసుకుంటాను. రేపు నేను ప్రధానమంత్రికి రాసే లెటర్లో కూడా మీరు ఇచ్చిన సజెషన్స్ కూడా ఎంతవరకు ఉపయోగపడతాయో అన్ని ఉపయోగపడి వారికి కూడా రాస్తాం. అదే సమయంలో మీరందరూ చెప్పిన తర్వాత చూస్తే ఒకటే మార్గం దీనికి, వ్యాక్సిన్ కనుక్కునే వరకు ఇప్పుడు రీసెర్చెస్ జరుగుతున్నాయి. అది జరిగిన తర్వాత ఇక్కడ కూడా భారత్ బయోటెక్ అయితే ఒక వ్యాక్సిన్ని కొంత టెంటేటివ్గా చేసి దానిపైన టెస్టింగ్ అవన్నీ చేస్తున్నారు. అంటే ఇట్ విల్ ఇంకా ఫుల్ ప్రూఫ్గా రాలేదు. ఇవన్నీ రావడానికి అనిమల్ పైన టెస్ట్ చేసి అక్కడి నుంచి ఎఫెక్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. అంతవరకు మనం చేయగలిగేదంతా మీ అందరి అభిప్రాయాల ప్రకారం ఎక్కడికక్కడ టెస్టింగ్. ఫస్ట్ టెస్టింగ్ అవ్వాలి, ట్రేస్ చేయాలి, అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే సమయంలో దీన్ని ట్రాన్స్మిషన్ ఎంత వీలైతే అంత కంట్రోల్ చేయాలి, జీరో చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ ది మెథడ్. అది చేయగలిగితే డ్యామేజ్ తక్కువ ఉంటుంది, అది చేయలేకపోతే డ్యామేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ స్పిరిట్ కూడా మీరు ఇచ్చిన ఆలోచనని తీసుకొని ఇది చేస్తాం. అదే మరి గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఎన్ఆర్ఐస్, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని ఆదుకోవడానికి నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్యూనికేట్ చేస్తాను, టేకప్ చేస్తాను ఇష్యూని. మన ఎంపీస్ కూడా టేకప్ చేస్తాం, గట్టిగా ఫైట్ చేసి మేము ఆదుకోవడానికి అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన ఎన్ఆర్ఐస్ అంటే ఏదో కరోనా తీసుకొస్తున్నారు అనే ఇంప్రెషన్ రావడం కరెక్ట్ కాదు. ఈరోజు అమెరికాలో ఉండే మీరు అక్కడ సేఫ్గానే ఉన్నారు. దానికి కారణం మీలో క్రమశిక్షణ, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవడం, మీరు ఫాలో కావడం, డిసిప్లిన్ ఫాలో కావడం. అదే మరిగా నేను సోషల్ డిస్టెన్స్ కంటే ఇండియాలో నేను ఫిజికల్ డిస్టెన్స్ అంటున్నా. సోషల్ డిస్టెన్స్ అంటే ఇండియాలో డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇంటర్నేషనల్గా వాడే సోషల్ డిస్టెన్స్ వాడుతున్నాం, ఇక్కడ ఫిజికల్ డిస్టెన్స్ అంటున్నాను. సోషల్ డిస్టెన్స్ అంటే కమ్యూనిటీస్ దూరంగా ఉండడం అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, వర్చువల్ వర్క్ని ప్రమోట్ చేయాలి. అదే సమయంలో సోషల్ డిజిటల్ సోషలైజేషన్కి వెళ్ళాలి. ఈ 3 కాన్సెప్ట్ల మీద మనం వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక ఇది. రెండోది మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఈ గల్ఫ్ కంట్రీసే కాకుండా కొంతమంది ఇప్పుడు యుఎస్ఏ నుంచి కూడా వండర్ఫుల్ ఐడియాస్ ఇచ్చారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అందిస్తున్న ఐస్లాండ్ నుంచి ఇవి కూడా కొన్ని ఆలోచనలు ఇచ్చారు. ఇంకొక పక్కన అన్నింటికంటే ఫస్ట్ నేను ఇదే చెప్పాను, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఏదైతే లాక్డౌన్ పెట్టినప్పుడు కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ కావాలి, ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్లేస్ టు ప్లేస్ మూమెంట్ కానీ ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి పెట్టేవాళ్ళందరినీ 50 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు పెట్టగలిగితే పీపీఈ ప్రాపర్గా ఇచ్చి చాలా వరకు స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అవుతుంది. ఒకవేళ వచ్చినా క్యాజువాలిటీస్ ఉండవు, వాళ్లకు ఇమ్యూనిటీ ఉంటుంది, సస్టైనబిలిటీ కెపాసిటీ ఉంటుంది, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఐడియాస్ అన్ని కూడా నేను కూడా ఇస్తూ మీరు చెప్పినట్టు ఆశా వర్కర్స్ కొంతమంది మంచి ఐడియా ఇచ్చారు,
ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, హెల్త్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి వాలంటీర్ సిస్టమ్ అని ఒకటి పెట్టి 400,000 మందిని పెట్టి వాళ్ళకి ఏమీ సబ్జెక్ట్ రాదు, ఏమీ రాదు, వాళ్ళని ఇంటింటికి పంపించి ఇప్పుడు వాళ్ళకు వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి పిపి ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా వర్కౌట్ కావడం లేదు. అది వాళ్ళ కార్యకర్తలు పెట్టుకోవాలి, అన్ని వాళ్ళ దగ్గరనే చేయాలి, వాళ్ళకి పేరు రావాలని ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన కనపడడం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలాసార్లు పిలిపించాను, మీరు ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారో ఆ కంట్రీస్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి ఆ కంట్రీస్ సర్వే చేయాలి. మామూలుగా మీరు ఒక కొంత పర్సంటేజ్ ఆఫ్ ఎర్నింగ్స్ కనీసం మినిమం అయినా సరే సర్వీస్ చేయాలని చెప్పి అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తూ నేను దాన్ని ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, అది కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా మీరు ఎక్కడ పుట్టారో దానికి కూడా మనం ఒకసారి ఆలోచించుకొని ఈ ల్యాండ్ మనకు అన్నీ ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. కొంతమంది నాన్ ప్రాఫిట్ తెలుగు ఆర్గనైజేషన్స్ పెట్టి మంచి సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళని కూడా అభినందిస్తున్నా. కొంతమంది గేట్స్ ఫౌండేషన్ వీళ్ళతో కూడా మీరు మాట్లాడమని చెప్పారు, నేను టచ్లో ఉంటాను. కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మెటీరియల్ అవుతాయని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకు లాంగ్ టర్మ్ వ్యాక్సిన్కి దీని మీదనే ఎక్కువ ఫైట్ చేస్తున్నారు తప్ప ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వడం అవన్నీ చేయాలంటే గవర్నమెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే విల్ కాంటాక్ట్ దెమ్. కొంతమంది ఈ కానూరు అక్కడైతే ఒక సోదరిమణి విలేజెస్ పడే అవస్థలు కూడా మీరు అక్కడున్నా మీ ఊరు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు, అవి కూడా మీరు చెప్పడం జరిగింది. అలాంటివన్నీ కూడా మేము కూడా గట్టిగా ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ డే ఒక 10 మంది నిరాహార దీక్షలు చేస్తున్నారు ఇళ్ళ దగ్గరనే, అయినా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అది ఏమైనా కూడా మనం దీన్ని కంటిన్యూగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత ముందు చెప్పింది ఏదైతే ఉందో బెస్ట్ ప్రాక్టీసెస్ కింద టెస్టింగ్లు చేయడం, అదే మరి ఇప్పుడే జోన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ ఈ 3 జోన్స్ చేయడం, అక్కడ హాట్స్పాట్స్ పెట్టడం. అక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కడికక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఈ హాట్స్పాట్లో కంటిన్యూగా లాక్డౌన్ చేసి ఏం కావాలన్నా ఇంటికి పంపించే పరిస్థితి రావాలి. నార్మల్స్ వచ్చే వరకు ఆల్ రెడ్ జోన్స్ని ఆరెంజ్ జోన్స్ కన్వర్ట్ చేయాలి, ఆరెంజ్ జోన్స్ని గ్రీన్ జోన్స్ కన్వర్ట్ చేయాలి. హాట్స్పాట్స్ ఉంటే హాట్స్పాట్స్ని ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు ఎక్కడ మూమెంట్ వచ్చినా అక్కడ మన ఎవరు నాకు ఆ ఏరియాకు పోయినా అలర్ట్ వచ్చే పరిస్థితి రావాలి ఫోన్లో. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం. నేను ముందే చెప్పాను మనకందరికీ, ఇప్పుడు ఐటీ సెక్రటరీ ఢిల్లీలో నా దగ్గర పనిచేసిన అతని అజయ్ సహాని ఒరిజినల్గా 3IT పెట్టినప్పుడు అప్పుడు డైరెక్టర్గా పనిచేశాడు. ఆ డైరెక్టర్గా పనిచేసి అక్కడి నుంచి నా దగ్గర కొన్ని రోజులు ప్రైవేట్ సెక్రటరీగా ఉండి తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. ఇప్పుడు ఐటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అప్పట్లోనే 95-96 ఆ ప్రాంతం 97 అనుకుంటాను 3IT పెట్టాం. రాజిరెడ్డి ప్రొఫెసర్ని దానికి కానుకమైన యూనివర్సిటీని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్గా చేశాం. అప్పట్లోనే అక్కడ పిహెచ్డీస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అప్పట్లోనే ఊహించుకుని మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో మామూలు డిగ్రీస్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టుకుందాం, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్దాం, పిహెచ్డీస్కి వెళ్దాం అనే ఉద్దేశంతో దాన్ని పెట్టాం. ఆయన ఇప్పుడు ఐటీ సెక్రటరీ. నేను ఇంత ముందే చెప్పాను శైలేష్ అనే యువత ఒక కుర్రాతను, అతను కూడా ఆంధ్ర వాడే, గూగుల్ ఫౌండర్ అతను ఇండియా, అతను ఇప్పుడు ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు. ఆ ప్రోడక్టే ఏదైతే మనకు ఆరోగ్య సేతు యాప్ తయారు చేశాడు, అతను కూడా గైడ్ చేస్తున్నాం. ఇంకేదైనా ఉంటే కూడా ఐడియాస్ మనం ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక కీ పొజిషన్లో ఇవన్నీ స్టీరింగ్ చేస్తున్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ ఉన్న లైన్లో మీకు వేరియస్ ఐడియాస్ ఉన్నాయి, కొన్ని షేర్ చేసుకున్నారు. నేను ఒక థాట్ మీకు ఇచ్చాను. ఒకప్పుడు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను హైదరాబాద్లో. ఆ బయోటెక్నాలజీ పార్క్లో ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కోవడానికి అక్కడ రీసెర్చెస్ అని కానీ వాళ్ళు ఇన్నోవేషన్స్కి వెళ్తున్నారు.
మెడ్టెక్ జోన్ విశాఖపట్నంలో పెట్టాం. అక్కడ ఈరోజు ఈ టెస్టింగ్ కిట్స్ అని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా సెట్ బ్యాక్ తీసుకొచ్చారు. కంటిన్యూ చేస్తుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఇన్ ది వరల్డ్. మెడికల్ ఎక్విప్మెంట్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాం. రెడీమేడ్ షెడ్స్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్. అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ వేర్ హౌసింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, కాన్ఫరెన్స్ ఉంటాయి, ఈ కామర్స్ ఉంటుంది, ఆన్లైన్ డెలివరీస్, ఇవన్నీ కూడా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఏది కావాలో చేసే పరిస్థితి తీసుకొచ్చాం. వీళ్ళు దాన్ని కూడా చెడగొట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ అయి ఇప్పుడిప్పుడు దాన్ని సెట్ చేశారు. అదర్వైజ్ ఎప్పుడో మనం టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా చేసుకునేవాళ్ళం. ఇలాంటివి ఆ రోజు హైటెక్ సిటీ తీసుకొచ్చాం. లేకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది చెప్పారు అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ తయారు చేయాలనుకున్నాం. ఇంకో పక్కన నదులు అనుసంధానం చేసి పోలవరం కంప్లీట్ చేయాలనుకున్నాం. ఈ మధ్యలో ఆగిపోయినాయి, పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా చాలా దూరం. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ టైంకు పోలవరం పూర్తి అయిపోయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్కే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే ఇప్పుడు మొత్తం ఇన్కంప్లీట్ అయ్యే పరిస్థితి. ఏదేమైనా మన బాధ్యత మనందరికీ ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నా, ఈ రెండు ఆర్గనైజేషన్లో మీరు ఎక్కడున్నా అక్కడ సర్వీస్ చేయాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా గర్విస్తున్నారు, ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉంటున్నారు, మీరు 10 మందికి ఉపయోగపడేటట్టు పనులు చేస్తున్నారు, మీ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు, అదే మరి క్రమశిక్షణగా ఉన్నారు. మీరు మీరు షేర్ చేసుకుంటూ మీకుండే ఇమ్యూనిటీ కానీ మీ జాగ్రత్త క్రమశిక్షణ కానీ, ఇంకొక పక్కన మీ ఏజ్ ఫ్యాక్టర్ కానీ మీకు కలిసి వచ్చే అవకాశాలు వచ్చాయి. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అన్ని విధాలు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని అక్కడుండే కమ్యూనిటీకి అందజేయడమే కాకుండా ఇక్కడ కూడా మీరు వర్క్ చేసే పరిస్థితి రావాలి. సోషల్ మీడియా ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, ఏదైనా కానీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కూడా మీకు తెలిసిన నాలెడ్జ్ని మీరు కానీ చెప్తా ఉంటే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. మీరు ఒక ఎన్ఆర్ఐగా మీకు తెలిసిన విషయాలు ఒక వీడియో తీసి మీరు పంపించగలిగితే, అది ఇక్కడ కానీ మనం ఏసీ కానీ వినిపించగలిగితే దానికి ప్రజల్లో కూడా ఫాస్ట్గా వెళ్ళే పరిస్థితి వస్తుంది. మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి, మీరు అక్కడ చేస్తున్న పనులేంటి, మీరు ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమని ఆలోచనలు, అక్కడ చేయాలి ఇక్కడ చేయగలిగితే చాలా బాగుంటుంది, అది కూడా చేయాల్సిందని నేను కోరుతున్నా. రెండోది సిబిఎన్ ఫౌండేషన్. నేను చెప్పాను మీకు అందరికీ, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. అంతలేకే కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో కరోనా పైన మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇందులో కూడా నాలెడ్జ్ని టెక్నాలజీని రెండూ ఉపయోగిద్దాం. డ్యూరింగ్ కరోనా ఏమేం చేయగలుగుతాం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఇది అయిన తర్వాత ఏం చేస్తే రికవరీ అవుతుంది, ఎవరు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు, ఎవరు ఎక్కువ నష్టపోయారు, వాళ్ళకి ఎట్లా హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలుగుతాం, ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చొని ఇప్పుడు 2 గంటలు మనం ఇంటరాక్షన్ అయ్యాం. ఈ 2 గంటల ఇంటరాక్షన్ వల్ల మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి, మీ అందరూ కూడా మైండ్లో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. దెన్ రాబోయే రోజుల్లో ఇంకా ఆలోచనలు ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. 10 మందితో మాట్లాడినప్పుడు ఇంకొన్ని ఆలోచనలు వస్తాయి. దెన్ ఫైనల్గా మీకు ఒక అవుట్కమ్, ఇంప్లిమెంటబుల్ అవుట్కమ్స్ అన్ని వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఎప్పుడు కూడా నాలెడ్జ్ని టెక్నాలజీని ఫర్దర్ అండ్ ఫర్దర్ బ్రెయిన్ స్టార్మింగ్లో కానీ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫైనల్గా అది మీకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే మీతో ఇమ్మీడియట్గా చూడాలంటే కూడా చూడలేము, కానీ ఈరోజు టెలికాన్ఫరెన్స్ అంటే ఇంపాక్ట్ వచ్చేది కాదు, మిమ్మల్ని నేరుగా చూస్తూ మాట్లాడగలిగారు. ఇది టెక్నాలజీ వల్ల వచ్చే ఇది. దీన్నే మనందరం కూడా డిజిటల్ సోషలైజేషన్ ఎక్కువ ప్రమోట్ చేయాలి, వర్చువల్ వర్కింగ్ కూడా ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఫిజికల్ డిస్టెన్స్ ఎన్ని రోజులు చెప్పలేదు, ఇది మెయింటైన్ చేయాల్సిందే.
అదే మాదిరిగా మీరు టెస్టింగ్ టెస్టింగ్ ఇవన్నీ చేసుకుంటూ క్రమశిక్షణగా ఉండాలి. ఫుడ్ ఏం తినాలి, ఏది ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, మీలో ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి, 10 మందికి ఆ ఐడియాస్ ఇచ్చి వాళ్ళు ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ వన్స్ ఇన్ 2 వీక్స్ వన్స్ ఇన్ ఎ వీక్ అవసరం అయితే మాట్లాడదాం, అప్పుడప్పుడు మాట్లాడదాం మీ అందరికి అబ్జెక్షన్ లేకపోతే. దానిపైన ఇంకా ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తులో కూడా ఈ సమస్యలన్నీ లాంగ్ డ్రాన్ బ్యాటిల్ కాబట్టి ఇది ఒక మనం ఊహించని క్రైసిస్. ఎవడు ఇమాజినేషన్ కూడా ఎప్పుడు కూడా ఇమాజిన్ కూడా చేసి ఉండదు, ఎక్కడ కూడా ఫిక్షన్లో కూడా రాయలే. ఇది ఏదో ఒక టచ్ పాయింట్ ఉంటే ఆ టచ్ పాయింట్ ద్వారా ఈ వైరస్ వస్తుంది, ఈ వైరస్ వల్ల మనుషులు చనిపోతారనేది కొన్ని వైరస్లు వచ్చాయి కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాయి. ఇంత పెద్ద వైరస్ ఎప్పుడూ రాలేదు. ఇంత పెద్ద మనకందరికి కూడా సైకలాజికల్గా ప్రతి ఒక్కరికి ఫియర్స్ అయిపోవచ్చు. ఇంట్లో ఎక్కువ టైం ఉండి ఏ పని చేయకపోతే ఆలోచించి ఆలోచించి చాలామంది మెంటల్గా కూడా అప్సెట్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు. కొంతమంది ఆర్థికంగా ఊహించుకుంటూ భయపడిపోతున్నారు. కొంతమంది పోస్ట్ కరోనా ఊహించుకొని భయపడిపోతున్నారు. కొంతమంది మనం బ్రతకతామా లేదని ఆలోచించుకుంటూ దెబ్బతినేస్తున్నారు. ఇలాంటి అనేక ఉన్నాయి. దానికి ఒకటే మార్గం మనందరం కలిసి మాట్లాడుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం, సమస్యను ఫేస్ చేయడం. ఈ సమస్య అయిన తర్వాత ఏ విధంగా చేయాలో మనందరూ ఆలోచించి ఎంత ఫాస్ట్గా రికవర్ కాగలతో చేయడం. నేను ఒకటే చెప్పాను, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ వీక్ మీరు ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలి. కరోనా ఏ స్టేజ్లో ఉంది, గ్లోబల్గా మీరుండే కంట్రీ మీరుండే ప్లేస్కి ఆ దేశానికి మీకు మీ కంపెనీకి ఎంత నష్టం వస్తుంది అని ఒక వేరే చేసుకుంటూ దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారో మీ పరిధిలో ఏం చేయగలుగుతారో మీరు కాంట్రిబ్యూట్ చేయడం. పోస్ట్ కరోనా కూడా మనం ఎంత ఫాస్ట్గా రికవర్ కాగలుగుతాం, ఎంత ఫాస్ట్గా ఈ ఇబ్బందుల నుంచి అధిగమించగలుగుతామో దానికి వర్కౌట్ చేయగలిగితే దానివల్ల సార్థకత ఉంటుంది. దానికి ఈ మీటింగ్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఎక్సలెంట్ సజెషన్స్ ఇచ్చారు, మళ్ళీ అప్పుడప్పుడు మీతో మాట్లాడతాను. మీరు పూర్తిగా సిబిఎల్ ఫౌండేషన్కి కానీ రాష్ట్రానికి కానీ మీరు అక్కడుండే అక్కడ ఆ ప్లేస్లో ఉండే సమాజానికి కానీ మీ వంతు కర్తవ్యంగా మీరు సేవలు అందించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, గుడ్ నైట్.